తొలిసారిగా కోదాడకి ఎమ్మెల్యే అయ్యారు. అంతకుముందు ఉత్తమ్ గారు రిప్రజెంట్ చేశారు కోదాడని. తర్వాత ఈ మూడున్నర సంవత్సరాల్లో ఏమైనా సబ్స్టాన్షియల్గా మీరు ఏమన్నా చేయగలిగారా ఈ 3.5 ఇయర్స్లో? సబ్స్టాన్షియల్గా ఏం చేయలేకపోయినామండి. ఒకటేమో కాంగ్రెస్ పార్టీ స్టేట్లో పవర్లో రాలేదు. పాలిటిక్స్లో ఎప్పుడు చూడలేని వ్యవస్థ ఇప్పుడు ప్రభుత్వం పాటిస్తుంది కాబట్టి ఇట్స్ అ షాక్ అందరికి, మా ప్రజాప్రతి. అంటే ఉత్తమ్ గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆయన సర్వ్ చేశారు, సో ఆయన ఎందుకు అంటే రాజకీయాల్లోకి రావాలనేటువంటి దీని మీద వచ్చారా? చిన్న ఇన్సిడెంట్ జరిగింది. తను వన్ ఆఫ్ ద మిషన్స్ ఫ్లయింగ్ చేసేటప్పుడు మెటీరియల్ ఫెయిరియల్ వల్ల ఎయిర్ క్రాఫ్ట్ మిడ్ ఎయిర్లోనే బ్లాస్ట్ అంటే యా అయింది, బట్ మంటలు అంటుకొని తను ఇజెక్ట్ కావాల్సి వచ్చింది. అప్పటి వరకు ఇజెక్ట్ కావటమే అది బ్లాస్ట్ అయింది. సో తను చాలా బ్యాడ్గా ఇంజూర్ అయ్యారు అప్పుడు. మీకు ఎవరండి స్ఫూర్తి? అంటే ఇప్పుడు మీరు అన్నారు జస్ట్ గీతారెడ్డి గారు షీఈస్ ఎ వెరీ సీనియర్ పొలిటీషియన్, మీకు ఎవరైనా ఉన్నారు అట్లాగా ఆదర్శం? ఇందిరాగాంధీ గారి గురించి నుంచి సోనియా గాంధీ గారు కానీ. దురదృష్టం ఏమంటే మన రాష్ట్రంలోనే ఇక్కడ మహిళా మంత్రి కూడా లేరు. మోడీ గారేమో ఆయన పళ్ళు చేసుకున్న ఆ మహిళని ఇడిచిపెట్టేసి ఆయన తిరుగుతున్నారు. దే హ్ బికమ్ లీడర్స్. సో అది చూస్తే నాకు బాధ అవుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు, సో అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు, పార్టీ బలోపేతానికి చేస్తున్నారు. కానీ ఆయన్ని పీసీసీ అధ్యక్షు నుంచి తొలగించడానికి కూడా విత్ ఇన్ ది కాంగ్రెస్లో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంత కష్టపడుతున్న వ్యక్తిని పక్కకి తప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా అధికార టీఆర్ఎస్తో ఆయన కొంత లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకున్నారు అనేటువంటిది బయట వినపడుతుంది. అట్లాంటిది రాని రాదు, నేను ఛాలెంజ్ చేస్తాను. ఎన్నికల సమయంలో ఆయన వెహికల్లో కొన్ని డబ్బులు బానెట్లో పెడితే అవి కాలిపోయినటువంటి కేసు ఉన్నది. దాని కేసును ముందుకెళ్ళనివ్వకుండా ఉండటం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంత మిలాక తయారు, లోపాయి గారు ఒప్పందం కుదుర్చుకున్నారు అనేది. ఈ ఆరోపణలు అన్నిటికీ ఇప్పుడు ఒక ఫాల్స్ స్టోరీని మనం అది ఫ్యాబ్రికేట్ చేసి దానికి నన్ను సమాధానం చెప్పమంటే అంటే మీ భర్త మీద ఇటువంటి ఆరోపణలు ఎవరైనా వ్యక్తిగతంగా చేసినా అంటే మీరు అంటే పాలిటిక్స్లో ఇది సహజం అనుకుంటారా లేకపోతే కొంచెం బాధపడతారా? మన గురించి మంచిగా తెలిసిన వాడు మాత్రం ఇట్లా మాట్లాడాడండి. ఇప్పుడు పుకార్లు విని ఎవరో సంబంధం లేని వ్యక్తులు ఒక టాపిక్ ఉంది కదా మాట్లాడాలి దాని గురించి అని మాట్లాడితే ఐ డోంట్ కేర్. నల్గొండ జిల్లాలో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. సో రేపు పొద్దున్న అధికారం వచ్చినా కూడా ఉత్తమ్ కుమార్ గారు సీఎం అవుతారు అనేటువంటిది ఉన్న మీకు ఉందా? కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చిన బాధ్యత కాంగ్రెస్ పార్టీని తిరిగి తెలంగాణలో పవర్లో తీసుకురావాలి. అది ప్రధాన బాధ్యత మనకి. అంటే ఇటీవల మళ్ళీ రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా పార్టీలోకి వచ్చారు. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఒక 15-20 మంది సీఎం అభ్యర్థులుగా ఉండేటువంటి అంటే క్లెయిమ్ చేసుకుంటున్నారు రేపు పొద్దున అధికారంలోకి వస్తే మేము అవుతాం అనేటువంటిది. ఇది ఒక రకమైన ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా ఉండదంటారా? ఎందుకు ఇబ్బంది ఉంటుందండి? వీఆర్ వెరీ ప్రౌడ్. కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రాటిక్గా ప్రతి దగ్గర వెళ్ళింది కాబట్టి ఇందరు మంది నాయకులను కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇన్నేళ్ళు వాళ్ళకి టికెట్లు ఇచ్చినా, పదవులు ఇచ్చినా, మినిస్టర్లకు ఇచ్చినా, ఒక సీఎం లెవెల్ స్థాయిలో ప్రతి ఒక్కరిని తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక అపోజిషన్లో ఉన్న ఎమ్మెల్యేగా మీకు ఉండే ఇబ్బందులు కొన్ని ఉన్నాయి, బట్ యూ మేడ్ సమ్ టాల్ ప్రామిసెస్. ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం సహకరించట్లేదు కాబట్టి నేను చాలా వరకు చేయలేకపోతున్నానని మీరు కొంత నిజాయితీగా చెప్తున్నారు. కానీ దానివల్ల ప్రజలకి అంటే రేపు ఇక్కడ అధికార పార్టీలో ఉండేవాళ్ళని ఎన్నుకుంటేనే మన పనులు జరుగుతాయి అనేటువంటిది భావన వస్తే అది మీకు ఇబ్బంది కాదంటారా? ఈ ఫస్ట్ టైం ఇట్లా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సతీమణి, కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి గారితో ఈరోజు ఐడ్రీమ్ ఇంటర్వ్యూ. నమస్కారం పద్మావతి రెడ్డి గారు.
నమస్తే అండి. చెప్పండి, మీరు కోదాడ తొలి ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే, ఐ మీన్ ఎస్, అంటే కోదాడ కుమార్తె అంటారు మిమ్మల్ని, కోదాడ కూతురు అనే పేరు కూడా, ఆడబిడ్డ, ఆడబిడ్డ, కోదాడ ఆడబిడ్డ అంటారు. సరే, మీరు తొలిసారిగా కోదాడకి ఎమ్మెల్యే అయ్యారు, దాదాపు 3.5 సంవత్సరాలు అయింది. అంటే మీరు అంతకుముందేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సతీమణిగానే ఎక్కువ మంది నియోజకవర్గ ప్రజలకు తెలుసు. అవునా? బట్ ఎట్లా, హౌకమ్ ఆయన అటు హుజూర్ నగర్ ఆయన అటు వెళ్ళటం, మీరు కోదాడకి పోటీ చేయటం ఎలా జరిగింది అసలు? ఇది నిజంగా చెప్పాలంటే ఇది దేవుడిచ్చిన అవకాశం అనుకోవాలి. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నాకు 90లో వివాహమైంది. వారు అప్పుడు ఎయిర్ ఫోర్స్లో ఉండి అక్కడ ప్రెసిడెంట్ దగ్గర ఉన్నారు. ఓకే. అక్కడ ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకే, వీరి పనితీరు వారికి నచ్చి తను రిక్వైర్డ్ కాలం కంటే ఎక్కువ సమయం తనని అక్కడే పెట్టుకున్నారు ఆ సర్వీసెస్లో. సో ఎయిర్ ఫోర్స్లో ఉన్న వాళ్ళకి జనరలీ వాళ్ళ సీనియారిటీ కమ్స్ విత్ ద నంబర్ ఆఫ్ యాక్చువల్ ఫ్లయింగ్ అవర్స్ ఇన్ ది ఎయిర్. సో ఇప్పుడు రాష్ట్రపతి భవన్లో చేసినందుకు అది కొంత తగ్గింది, నంబర్ ఆఫ్ అవర్స్ ఫ్లయింగ్ ఇన్ ది ఎయిర్. అంటే పైలట్ అండి ఆయన? హీ వాజ్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్, ఓకే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో అక్కడ ఉంటే ఇక మరి అంటే ఫైటర్ ఫ్లైట్కి పైలట్? ఓకే, నాట్ జనరల్ పైలట్? నో 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 నో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫైటర్ పైలట్, ఎస్, ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ థింగ్. అయితే అక్కడ ఉన్న అప్పుడు దెన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిజైన్ చేయడము. మరి చిన్నప్పుడే ఆయనకు దేశ సేవలో ఇంట్రెస్ట్ ఉండి ఆర్మీలో వెళ్ళడం, దాని తర్వాత సరే ప్రజాసేవకు అంకితం కావాలని తాను అనుకొని పాలిటిక్స్లో 94లో ఫస్ట్ టైం టికెట్ తీసుకొని పాలిటిక్స్లో ఎంటర్ అయ్యాం. సో మరి మనం కొత్త, సో ఎలక్షన్స్కి డైరెక్ట్ వచ్చినాం, సరే మన గురించి మనమే చెప్పుకోవాలి కదండి, ఎవరికి తెలుసు మనం అని నేను ఇమీడియట్గా యాజ్ అ వైఫ్, ఒక భార్యగా అన్ని విధాలుగా సపోర్ట్ చేయడం స్టార్ట్ అయింది 94లో. ఒక ఎలక్షన్ క్యాంపెయినే కానీ ఆర్ ఎలక్షన్ అయిపోయినాక మళ్ళా ప్రజలతో సోషల్ ఆస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్, అప్పుడు యాంటీ కాంగ్రెస్ ఎక్కువగా ఉండే, తెలుగుదేశం ప్రభంజనం ఉంది 94లో ఉండే. సో నేను 94 నుంచే కోదాడలో అన్ని చూసుకునేదాన్ని ఉత్తమ్ సార్తో పాటు. సో నాకు 2014 అంటే ఆల్మోస్ట్ 20 ఏళ్ళ సంబంధము. సరే మమ్మల్ని ఇమీడియట్గా కోదాడు ప్రజలు మమ్మల్ని ఆల్మోస్ట్ అడాప్టే చేసుకున్నారు ఇంటి పిల్లల్లాగా. సో అప్పటి నుంచి నాకు అందరు తెలుసు కాబట్టి అలా భర్తకి హెల్ప్ చేయాలి, నియోజకవర్గంలో హెల్ప్ చేయాలని అనుకున్నా. పాలిటిక్స్లో స్వయంగా వస్తాను ఇప్పుడు జిందగీలు అనుకోలే, నెవర్ ఇమాజిన్, ఎస్ నెవర్ ఇమాజిన్. అయితే కానీ ఆ మధ్యన డిలిమిటేషన్లో ఒక 2 మండలాలు అటు హుజూర్నగర్ పోయినాయి. ఇట్ వాజ్ అ సాలిడ్ ఓటర్ బేస్ ఫర్ ఉత్తమ్ గారు కోదాడలో. ఓకే, మేళ్ళచెరువు అనే మా పెద్ద మండలం హుజూర్నగర్కి వెళ్ళి కలిసింది. సో వాట్ ఎవర్ రీజన్ ఆ రోజు అందరు కూర్చొని మేళ్ళచెరు అంటే హుజూర్నగర్ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది బికాజ్ మన 2 మండలాలు అక్కడ పోయినాయి క్యాల్కులేషన్స్తో వారు అటు షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో మనము అక్కడ పోగానే కోదాడ సీటు మళ్ళీ తెలుగుదేశంకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు లేకుండే కాంగ్రెస్ తరఫున. సరే మనం 10 ఏళ్ళు ఇక్కడ సారు ఉత్తమ్ గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, హుజూర్నగర్ పక్కనే అక్కడి నుంచి గెలిచినప్పుడు కూడా కోదాడు కాంగ్రెస్ కార్యకర్తలను కానీ పొలిటికల్లీ ఏమన్నా అవసరం ఉంటే కోదాడు ప్రజలకి ఉత్తమ్ గారే చూసుకునేవారు, నేను ఉత్తమ్ గారు. సో మొన్న అవకాశము అలా వచ్చింది. అంటే 14లో సర్వేస్ చేస్తుంటే పార్టీ పరంగా అక్కడ ఏ వ్యక్తిని నిలబెట్టాలంటే అందరేమో ఉత్తమ్ గారిని కోరుకున్నారు, సార్ మీరు వచ్చేయండి మనం వాపస్ కోదాడికి, మీరు హుజూర్నగర్ నుంచి ఇటు షిఫ్ట్ అవ్వండి, మీరు వచ్చేయండి సార్ ఇక్కడ డెవలప్మెంట్ అయితలేదు, ఆల్రెడీ పోయినసారి అపోజిషన్ అంటే కాంగ్రెస్ కార్యకర్తలది దే లాస్ట్ దెర్
పవర్ టు టీడీపీ అప్పుడు. సో మీరు వచ్చేయండి సార్ అంటే, సరే వారు అటున్నారు, నేను ఎట్లా రాలేను కదమ్మా ఒకసారి అటు పోతే అంటే, సరే సార్ మేడం నన్ను పెట్టండి కాంగ్రెస్ తరఫున అని అందరూ కలిసి కాంగ్రెస్ తరఫున నా పేరు ప్రతిపాదించింది వాళ్ళు. సో అట్లా అండ్ అట్లా ఒకటి, దెన్ ఆల్సో సర్వేలు కూడా చేస్తే కాంగ్రెస్లో కాంగ్రెస్ సీట్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలంటే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ నేను భార్యను ఉంటేనే కాంగ్రెస్ కెన్ విన్ దట్ సీట్ అనేది అభిప్రాయం ఉండే. అండ్ ఐ థింక్ ఆల్ ఓవర్ స్టేట్లో కూడా వీళ్ళు అందరు సర్వేలు చేయిస్తారు, ఏఐసీసీ స్టేట్ లెవెలు టీవీ ఛానల్స్ ఎక్కడైనా కాంగ్రెస్ ఆ సీట్ గెలుచుకోవాలంటే మన పేరే వచ్చింది, ఒకటే పేరు వచ్చింది. జనరలీ ఒక పార్టీలో ఎస్పెషలీ రాష్ట్ర స్థాయి పార్టీలో క్యాండిడేట్స్ అంటే 4-5 పేర్లు వస్తాయి. ఇక్కడ ఫ్రమ్ ఆల్ అన్ని కులాలు వర్గాలు అన్నిటి నుంచి ఒకటే పేరు అన్ని చెప్పేసరికి ఐ థింక్ విన్నబిలిటీ ఎవరు విత్ పార్టీ ఎవరు అంటే కంటెండర్స్ ఎవరు లేరు. అదే చెప్తున్నా, ఒకటే పేరు వచ్చింది. ఏ సర్వే చేసినా మన పేరు ఒకటే, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి అనంటే మన పేరే ఒకటి వచ్చింది. కాబట్టి అది భగవంతుడే ఒక విధంగా. ఆల్సో మన పార్టీలో ఆ రూల్ కూడా ఉండే ఫ్యామిలీకి 2 టికెట్స్ అని. బట్ లాస్ట్ ఫ్యామిలీకి ఒక టికెట్, సారీ ఒకటే టికెట్. అదే చెప్పబోతున్నాను అంటే మీరు ఆఫ్ కోర్స్ దేవుడి కృప వల్ల వచ్చింది అనేది మీరు అన్నా కూడా మీ అధిష్టానం కృప కూడా ఉన్నట్టు. ఎస్, నేను అందుకే వస్తున్నా. ప్రపోజల్ అది వచ్చింది అట్లా. నేను పాలిటిక్స్లో లేకున్నా కానీ బట్ పరోక్షంగానైతే ఉన్నా. సోనియా గాంధీ గారు తను షీ హాస్ గివెన్ మీ పొలిటికల్ లైఫ్ కాంగ్రెస్ పార్టీ. తనే డెసిషన్ తీసుకుంది ఆ రోజు లాస్ట్ మినిట్లో ఒక విన్నబిలిటీ ఇది చూసి వారు ఇచ్చిందని నా గట్టి నమ్మకము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీలో ఉండేటువంటి నియమావళిని కూడా పక్కన పెట్టారా మీకోసం? సో అంతే కదండి. సో సోనియా గాంధీ గారికి నేను ఆర్ అదర్వైజ్ మీరు ప్రివైల్ అయ్యారా? లేదండి, పార్టీ అధిష్టానం లేదు లేదు. సో ఆ విధంగా మీరు కోదాడకి పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంట. పొలిటికల్ జీవితమేమో సోనియా గాంధీ గారు ఇచ్చారు కాబట్టి ఆల్ మై లైఫ్ ఐ విల్ బి తనకు యా గ్రేట్ఫుల్గా ఉంటాను. తర్వాత మీ నియోజకవర్గ ప్రజలకి ఆఫ్ కోర్స్ వారు ఓటు వేస్తేనే కదా మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఓకే, వారు నన్ను ఒక ఇంటి ఆడబిడ్డలాగా భావించి. ఓకే, ఎంత ఎంత వచ్చిందండి మీకు మెజారిటీ? 13,400 ఓట్స్తోనో ఏదో దాదాపు అట్లా వచ్చింది. అంటే అప్పుడు మీకు ప్రత్యర్థి చంద్రరావు గారు అనుకుంటా? అంటే లేదు, ప్రత్యర్థి టీడీపీ నుంచి బొల్ల మల్లయ్యారు. ఓకే, టీఆర్ఎస్ శశిధర్ రెడ్డి. ఓకే, కానీ ఈ 3.5 సంవత్సరాల్లో అంటే అఫ్కోర్స్ మీ అంతకుముందు ఉత్తమ్ గారు రిప్రజెంట్ చేశారు కోదాడని, తర్వాత ఈ 3.5 సంవత్సరాల్లో ఏమైనా సబ్స్టాన్షియల్గా మీరు ఏమన్నా చేయగలిగారా ఈ 3.5 ఇయర్స్లో? సబ్స్టాన్షియల్గా ఏం చేయలేకపోయినామండి. ఒకటేమో కాంగ్రెస్ పార్టీ స్టేట్లో పవర్లో రాలేదు. సో ఎక్సెప్ట్ మన సిడిపి ఫండ్స్ తప్పితే ఇతరవి సపరేట్గా ఇప్పటివరకు అయితే ప్రత్యేకంగా ఏదైతే తీసుకురాలేదు. ఎందుకంటే యాజ్ అపోజిషన్ ఎమ్మెల్యేస్ మనకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఇంతకుముందన్నా ఇక్కడ వ్యక్తిగతంగా కేపబిలిటీస్ కంటే వ్యవస్థది కూడా మాట్లాడాల్సి వస్తుంది మనం. ఇంతకుముందు గవర్నమెంట్స్ ఉండేవి, అపోజిషన్ ఎమ్మెల్యేస్ ఉండేవాళ్ళు. మన నియోజకవర్గానికి ఏమన్నా కావాలి అంటే పోయి మినిస్టర్స్ని కలిసినా ఒక సీఎం గారిని కలిసినా ఒక బేసిక్ కర్టసీస్ కింద ఇవన్నీ ఎక్స్టెండ్ చేసేవారు. ఓకే, ఒక టీడీపీ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు అంటే లెజిటిమేట్గా ఏవైతే రావాలో నియోజకవర్గానికి అవన్నీ ఇచ్చేవాళ్ళు, లెజిటిమేట్గా ఇచ్చేవారు. లెజిటిమేట్ కాకుండా ప్రత్యేకంగా ఇప్పుడు మనకు మా కాన్స్టిట్యూన్సీలో ఏమన్నా పెద్ద ఒక బ్రిడ్జ్ కావాలను ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని చెప్తే కూడా వాళ్ళు ప్రజలకు పనికొచ్చేవి డెఫినెట్గా వారు హెల్ప్ చేసేవారు. కానీ ఇప్పుడు వ్యవస్థ చాలా తేడా ఉంది. అంటే పాలిటిక్స్లో ఎప్పుడు చూడలేని వ్యవస్థ ఇప్పుడు ప్రభుత్వం పాటిస్తుంది కాబట్టి ఇట్స్ అ షాక్ అందరికీ మా ప్రజాప్రతినిధి. అంటే ఎందుకంటారు రీజన్? బేసిక్ ఇంటర్వ్యూనే ఇయ్యారండి, టైం కూడా ఇవ్వరు కదా.
మినిస్టర్స్ అంటే అంతేనా, లేకపోతే మీరు బలోపేతం అయితే మళ్ళీ తిరిగి మీరే ఎన్నిక అవుతారు కనుక సరే రూలింగ్ పార్టీకి అది ఇబ్బంది అది? అట్లా ఆలోచన ఏదున్నా జనరలీ ఇప్పుడు పాలిటిక్స్లో ఎలక్షన్స్ అయిపోయినాక ఎవరినైతే ఎంపిక చేస్తారో, వెదర్ ఇన్ పవర్ ఆర్ అవుట్ ఆఫ్ పవర్, ప్రజాప్రతినిధులు ఎంపిక చేస్తే అక్కడ ప్రజలకు సేవ చేసే కనీస బాధ్యత మాది. మళ్ళీ పవర్కి వస్తామా లేదా అనేది దట్ ఈస్ ఆల్ పాలిటిక్స్. ఇప్పుడు వ్యవస్థలో ప్రతి మినిట్ మనం పాలిటిక్స్ ఆలోచించి చేస్తే ఇట్లా ఉండదు. సో బియాండ్ ఎన్నికలు అందరూ తమ తమ పని చేస్తేనే దేశం ముందుకు వస్తుంది. అండ్ అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అది పాటించింది కాబట్టి మన భారతదేశం ఇంత ముందు. సో ఫార్ సో గుడ్. ఎస్, ఏ పవర్ ఏ పార్టీ పవర్లో ఉన్నా బేసిక్ సర్టన్ రూల్స్కి, కర్టసీస్కి, సర్టన్ ప్రోటోకాల్స్కి, సర్టన్ పద్ధతులకి అందరూ పాటించారు. ప్రస్తుతము ఇక్కడ కేసీఆర్ గారు కానీ అక్కడ మోడీ గారు కానీ కంప్లీట్లీ యాంటీ డెమోక్రాటిక్ ప్రాసెసెస్ ఇన్ ఎవ్రీథింగ్. కానీ బేసిక్ అపోజిషన్ ఎమ్మెల్యేస్కి అపాయింట్మెంట్స్ ఇవ్వడో, మనం ఏమన్నా రాసి పంపిస్తే ప్రపోజల్స్ అవి ఎంటర్టైన్ చేయడం, అవన్నీ పొలిటికల్ రైవల్రీ నుంచి పొలిటికల్ ఎనిమాసిటీకి మారినట్టు ఉందండి. అంతే అనిపిస్తుంది కదా చూస్తుంటే వ్యవస్థ, అట్లాగే అనిపిస్తుంది. చాలా బాధాకరం కానీ అట్లాగే అనిపిస్తుంది. అంటే అది అంటే ఒక లెవెల్లో అంటే పార్టీ హై అంటే హైకమాండ్ లెవెల్లో చేయటం మూలన ఈ విధంగా వస్తుందంటారా, లేకపోతే మీ లెవెల్లో అంటే ఎమ్మెల్యేస్ లెవెల్లో అట్లాగా అంటే మీరు తెల్లారులేచి ప్రభుత్వం మీద దాడి చేస్తా దూషిస్తా వ్యక్తిగతంగా దూషిస్తున్నప్పుడు వాళ్ళు కూడా మీకు సహకరించాలంటే కష్టం అవుద్దేమో కదా? వ్యక్తిగతంగా దూషించడం అనేది ఈ మధ్య వచ్చిందండి పాలిటిక్స్లో, చాలా దిగజారిపోయి. ఇంతకుముందు కూడా నోబడీ డిడ్ దట్, ఎవరు చేయలే. ప్రభుత్వం విధానాల మీద ఫైట్ చేసేది, దూషించడం అంటే ఏంది, అదేమన్నా మంచిగా లేకపోతేనే కదా ప్రతిపక్షంగా మన కనీస బాధ్యత అది పైకి తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి ప్రజల బాధలు ప్రభుత్వాన్ని తెలియజేసే బేసిక్ బాధ్యత మాది కదండి. సో అది కూడా చేయొద్దంటే ఎట్లా? వ్యక్తిగతంగా అసలు పాయింటే కాదు. ఈ మధ్యన ఆ విలువలన్నీ పడిపోయి అందరు పాలిటీషియన్స్ ఓకే మాట్లాడితే వింటున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి చాలా బాధాకరం. నుంచి మొదలైందండి అది, అంటే రూలింగ్స్ పార్టీ నుంచి మొదలైందా లేకపోతే అపోజిషన్ నుంచి మొదలైందా? సి బేసికలీ మనకు వ్యవస్థ తెలుసు, జనరలీ యూనో ఏమైనా విధానాలు మంచిగా లేవు అంటే ప్రతిపక్షమే చెప్పాలి, అది రూలింగ్ పార్టీ చెప్పదు కదా. సో ఎటు నుంచి మొదలవుతుంది అది? మరి మీరు చేసే పని తీరు కానీ కొన్ని తీసుకొచ్చే విధానాలు కానీ ప్రజాస్వామ్య వ్యతిరేకంగానో ఆర్ ఒక పద్ధతి ప్రకారం పోకుండానో ఓ ప్రోటోకాల్ పాటించకుండా ఏమైనా డెసిషన్స్ చేస్తేనో దెన్ మనకు సమస్యలు మొదలవుతాయి. మంచిగా చేస్తే అందరూ, వీఆర్ ఆల్ ఇన్ డెమోక్రసీ, వీల్ ఆల్ అప్రిషియేట్, మంచి పని చేస్తే అందరము మెచ్చుకోకుండా కూడా ఉండలేం కదా, అది కనిపిస్తుంది. సో వీళ్ళు రూలింగ్ పార్టీ నుంచి ఏమైనా మంచి పథకాలు తెస్తే ఎస్ వెల్కమ్ చేయాల్సి వస్తుంది. అంటే ప్రజాప్రతినిధులు ఆపోజిషన్ పార్టీలో ఉండ కాకుండా, బట్ అట్లీస్ట్ ప్రజలు అయితే చేస్తారు కదండి, మరి వారి సమస్యలు ఏమన్నా. కానీ ఒకటి ఉందండి, అంటే ఇటీవల కాలంలో ఎవరైనా కనుక రూలింగ్ పార్టీ చేసే మంచి పనుల్ని అపోజిషన్ వాళ్ళు కనుక మెచ్చుకుంటే వాళ్ళతో మిలాఖత్ అయిపోయారు, కుమ్మక్క అయిపోయారు అనేటువంటిది ఒక టాక్ వినపడుతుంది. విమర్శిస్తేనేమో గ్యాప్ పెరిగి మీ నియోజకవర్గానికి రావాల్సినటువంటి అంటే పథకాలు కానివ్వండి, నిధులు కానీ రాలేనటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇది ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉన్నట్టుంది పొలిటీషియన్స్కి. అది ఇబ్బందికరమే అండి, కానీ అగైన్ మన బేసిక్ బాధ్యతలు చూసుకుంటే ఏ మంచి పని అయినా సరే అందరూ అప్రిషియేట్ చేయాలి, మెచ్చుకోవాలి. ఏ చెడు పని అయినా సరే అందరూ విమర్శించాలి, అని చేస్తారు కూడా. ఒకవేళ మంచి పనిని అప్రిషియేట్ చేసే విధంలో కూడా ఒక హద్దు వరకు చేయొచ్చు, అక్కడి వరకు చేస్తే మీ మీద ఆరోపణలు రావు, మిలాఖత్ అయినరు అవన్నీ రావు. ఒక హద్దు మీరు ఓ లాజిక్ లేకుండా చేస్తేనే కదండి అవన్నీ వచ్చాయి. సో మినిమంగా బ్యాలెన్స్ చేస్తూ దూషించుడు కానీ ఆర్ మెచ్చుకున్నాడు కానీ ఉంటే వ్యవస్థలో ఇట్ ఈస్ నాట్ సో బ్యాడ్. మీరు అంటే బీయింగ్ వైఫ్ ఆఫ్ పిసిసి ప్రెసిడెంట్ వల్ల ఎక్కువ ఇబ్బందులు ఏమైనా పడుతున్నారా ప్రభుత్వం నుంచి, అంటే నాన్ కోఆపరేషన్ ఏమన్నా అట్లాంటిది ఏమన్నా ఫీల్ అవుతున్నారా? ఎస్, ఈ మధ్యన
అనిపిస్తుంది. కొన్ని ప్రపోజల్స్ మనం కాన్స్టిట్యూన్సీలో పెడితే కానీ, ఒకటేమో పార్టీ పరంగా కూడా దే ఆర్ ఐ థింక్ చేస్తున్నట్టున్నారు. సరే, మన రెండు నియోజకవర్గాలు కోదాడు హుజూర్నగర్కి వస్తే కూడా, అంటే అఫీషియల్గా మీకు కనిపించదు కానీ అండర్ కరెంట్ ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాలనో అట్లా వెళ్తున్నాయి. అంటే అఫీషియల్స్కి వెళ్తూ ఉంటాయా? అఫీషియల్లీ ఇవ్వలేరు కదా, అట్లా అన్అఫీషియల్గా నడుస్తుంటే ఇవి వ్యవస్థలో మాకు రోజు రోజు పనిచేస్తాం కాబట్టి మాకు తెలుస్తుంటుంది. కానీ ఇది ప్రూఫ్తో ఎక్కడ చూపించలేదు. ఇట్లాంటి కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి. దానివల్ల మీకు అంటే ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వస్తుందా? లేదండి, మా ప్రజలైతే మా మీద గట్టి నమ్మకం ఉంది. మేము ఈరోజు కొత్తగా రాలేదు అక్కడికి. 20 ఏళ్ళ నుంచి మా రెండు నియోజకవర్గ ప్రజలు మా ఇద్దరి సంగతి తెలుసు. సో ప్రజల నుంచి అయితే వ్యతిరేకత రాదు, అంత నమ్మకం నాకుంది వాళ్ళ మీద. అందరూ పొలిటికలీ అవేరు, సో వాళ్ళు కూడా తెలుసు మన కష్టాలు ఏంది. అంటే అర్థం చేసుకుంటున్నారంటారా? అఫ్కోర్స్ అర్థం చే, వాళ్ళు మా ఫ్యామిలీ, వాళ్ళు అర్థం చేసుకోకపోతే మేము ఎక్కడ పోతాం? వాళ్ళు చేసుకుంటారు, తప్పగా చేసుకుంటున్నారు కూడా పాపం. కానీ మీరు కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నట్టున్నారు. లేదండి, అది 20 ఏళ్ళ నుంచి కోదాడలో ఇల్లుంది. సరే, 10 ఏళ్ళ నుంచి హుజూర్నగర్ షిఫ్ట్ అయినప్పటి నుంచి హుజూర్నగర్లో ఇల్లుంది, హైదరాబాద్లో ఇల్లుంది. సో మనము అంతటా మనకు పని ఉంటుంది కాబట్టి యూఆర్ డిస్ట్రిబ్యూటింగ్ యువర్ టైమ్ బిట్వీన్ 3 కాన్స్టిట్యూయెన్సీస్. వి హ్యావ్ టు, వీఆర్ ఆల్ ప్రొఫెషనల్స్ ఆల్సో. నేను ఒక ఆర్కిటెక్ట్ని, మనకు అసెంబ్లీ ఉంటుంది, సెక్రటేరియట్తో పనులు ఉంటాయి. మనం పుట్టింది, మన ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నాయి, అక్కడ మన ఫ్యామిలీస్ ఉన్నాయి. సో నా ఇల్లు ప్రతి దగ్గర, నా ఇల్లు సంసారం ఉంది మూడు. కానీ మరి ఎందుకు మీకు వీకెండ్ గెస్ట్ అనే పేరు ఒకటి వచ్చింది అక్కడ కోదాడ? నేను వీకెండే వెళ్తున్నారు అక్కడికి. ఐఎమ్ సర్ప్రైజ్డ్ మీరు అంటున్నారు. ఐ విష్ నేను నా స్కెడ్యూల్ తీసుకురాలేదు ఈరోజు, కానీ ఆ స్కెడ్యూల్ చూపిస్తే మీరు ఆ మాట అన్నారు. వినికిడిలో ఎవరన్నా అట్లా అంటే తప్ప, వీకెండ్ అనేది పొలిటీషియన్కి ఉంటుందా అండి? అసలు అంత పక్కగా పొలిటీషియన్ స్కెడ్యూల్లో ఉండొచ్చా? అసలు ఏ పొలిటీషియన్ జీవితంలో ఉంటుందా అట్లా? విఆర్ ఆల్ పీపుల్స్, ఎప్పుడు ఏదో. కానీ ఒకటి ఏంటంటే, గతంలో పొలిటీషియన్స్ యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉన్నప్పటికీ ఆఫ్ లేట్ ఏమైందంటే మైక్రోస్కోప్లో చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ప్రజలు కానివ్వండి, మీడియా కానివ్వండి, అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని రోజులు ఉంటున్నారు, ఏ ఇష్యూస్ మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏ పనులు చేశారు, గతంలో ఏ హామీలు ఇచ్చారు, అందులో ఎన్ని నెరవేర్చారు, ఇవన్నీ ఏంటంటే మైక్రోస్కోప్లో చూస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు యూ కెనాట్ ఎఫర్ట్ టు లీవ్ యువర్ కాన్షియన్సీ ఈవెన్ వన్ డే, టూ డేస్ కానివ్వండి. అట్లాంటి పరిస్థితి మీకు కూడా ఉంది కదా? ఉంది. బట్ ఈ మధ్యన ఏమైందంటే, దానికి ఎందుకు వచ్చిన కారణం అంటే, మేబీ ఒక భార్యగా, సార్ పీసీసీ అయినారు, ఒక భార్యగా నాకు ఇక్కడ కూడా కొన్ని బాధ్యతలు పెరిగినాయి. కాన్స్టిట్యూన్సీలు రెండు చూసుకుంటున్నాను, సో తిరుగుడు ఎక్కువైంది. అంతే తప్ప ఒకటే దగ్గర ఉండి ఒకటే కాన్స్టిట్యూన్సీ బాధ్యత నా దగ్గర లేదు, కొంత బాధ్యతలు పెరిగినాయి. ఇన్వేరియబుల్గా మీరు ఈవినింగ్ కల్లా హైదరాబాద్ రావాల్సి వస్తుంది? లేదు, అట్లేం లేదండి. పోతే అవసరం ఉంటే అక్కడే ఉంటా, లేదంటే ఇక్కడ ఉంటా, లేదంటే హుజూర్నగర్లో ఉంటా, ఏరియా ఆ టైం బట్టి కాన్స్టెంట్గా ట్రావెల్ చేస్తాం. కాన్స్టెంట్ చెప్పాలంటే మేము రోడ్ మీద ఉంటాం కాన్స్టెంట్లీ. ఓకే, ఇంట్లో 24 అవర్స్ ఉండు అనేది అసలు తెలియదు మనకి. అంటే టైమ్స్ ఏమన్నా మీకు అంటే కొంచెం అన్ఈజీగా ఉండే ఇది ఉంటుందా, లేకపోతే యు ఆర్ గెటింగ్ ప్లెజర్ అవుట్ ఆఫ్ ఇట్? సి, ఏమంటే ఫిజికల్గా మ్యాన్ ఆర్ ఉమెన్ యాజ్ ది ఏజ్ ఫిజికల్ మొబిలిటీ స్ట్రెన్యూస్ అవుతుంది. సో ఇట్ కాన్ బి అ ప్లెజర్, బట్ మన బాధ్యత కాబట్టి సంతోషంగా చేస్తాం. ఓకే, అంతే. సో అందులో ఇబ్బంది ఏం లేదు? ఇబ్బంది. సో మీకు ఏంటంటే రెగ్యులర్గా ఫోన్స్ వస్తూ ఉంటాయి, ఈ పనులు ఆ పనులు చేయమంటారు. సో ఇవన్నీ కూడా మీరు అటెండ్ అవ్వటం అనేటువంటిది కొంచెం స్ట్రెన్యూస్గా ఉన్నప్పటికీ కూడా. ఒకప్పుడు నేను అసలు విరామం లేకుండా తిరిగేదండి. ఇప్పుడు 20 ఇయర్స్ తర్వాత కొంచెం బాడీ కూడా బయలాజికల్ క్లాక్ ఎస్పెషలీ ఉమెన్కి కొంచెం ఉంటుంది. సో అంత అది డెఫినెట్గా ఉంటుంది. కానీ దాన్ని ఇప్పుడు మనకంటే సీనియర్స్ కూడా తిరుగుతున్నారు, గీతారెడ్డి లాంటి వాళ్ళు చాలా ఏజ్డ్ మనకంటే. బట్ సరే, ఉమెన్కి తన ఉన్న ఇది మాత్రము సిన్సియర్గా చేస్తాం మేము మా పని. అండ్ దేర్ ఇస్ నో, దాంట్లో అనుమానం లేదు. మీకు ఎవరండి స్ఫూర్తి? అంటే ఇప్పుడు మీరు అన్నారు జస్ట్
గీతారెడ్డి గారు షీఈస్ ఎ వెరీ సీనియర్ పొలిటీషియన్. మీకు ఎవరైనా ఉన్నారు అట్లాగా ఆదర్శం రాజకీయాల్లో మహిళల్లో, మహిళలకు సంబంధించి? మహిళల్లో ఆఫ్ కోర్స్ మా ఓన్ పార్టీలో చెందిన ఇందిరాగాంధీ గారి గురించి, సోనియా గాంధీ గారు కానీ, ఎవ్రీ మహిళ యాక్చువల్లీ పార్టీ కంటే ఎక్కువ మహిళకు ఉన్న ఇబ్బందులు ఎనీ ఫీల్డ్లో అవి సపరేట్గా ఉంటాయండి. సో ఈ ఒక నాకు ఒక నార్మల్ వర్క్ మహిళ ఎవరైతే పొలం పనులకు పోయి కూడా వచ్చి అంత కష్టపడి ఒక మంచి విలువలను తన ఫ్యామిలీకి ఇచ్చిన అక్కడి నుంచే వారు నాకు స్ఫూర్తినిస్తారు టు ద గ్రేట్ లీడర్స్. సో ఐ నాకు ఎవరైనా సరే సిన్సియర్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ అధిగమించుకొని తన ఫ్యామిలీకి కానీ తన పిల్లలకు కానీ ఓ సమాజం కానీ చేస్తే వాళ్ళే నాకు స్ఫూర్తి. మన ఇండియన్ ఉమెన్ ఐడియల్ అండి దానికి. ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే, ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయ, ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏది ఉన్నా సరే, ఒక ఇండియన్ లేడీ ఎస్పెషలీ ఇండియాలో ఇది పురుషుల ప్రభుత్వం, ఇంకా ఇండియాలో పురుషులు లేడీస్ మధ్యన చాలా తేడా ఉంటుంది. అలాంటి వ్యవస్థలో కూడా ఇండియన్స్ ఉమెన్ ఎస్పెషలీ ఇంత ముందంజలో ఉన్నారు. మొన్న మనకు కీర్తి తెచ్చిందే ఆ ఇద్దరు గోల్డ్, సింధును సిల్వరు, సింధును మన సైనా కానీ. నిన్న మొన్న బాక్సింగ్లో కూడా మళ్ళీ మనీ ఎవరో వచ్చారు మళ్ళీ మేరీకామ్ తర్వాత. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్, మన కామన్ ఇండియన్ ఉమెన్ ఈజ్ అ బిగ్ ఏమంటారు ఇన్స్పిరేషన్ కానీ స్ఫూర్తి కానీ ప్రతి మహిళ ఎవరైతే పని చేస్తుండ్రు. ఇప్పుడు మహిళలు ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలనే దాంట్లో మీరు ఎక్కువ చేస్తారా అంటే మీరు ఫేస్ చేస్తున్నారు కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ మీరు దాన్ని అంటే సమర్థిస్తారా? మహిళలు రావాలని రాజకీయంగానే కాకుండా అంతటా ముందుకు రావాలని అంటే రాజకీయాలు చెప్పండి అంటే రాజకీయాలు ఆఫ్ కోర్స్ నేను రాజకీయంగా అఫీషియల్గా వచ్చినాక నేను అందరినీ ఇన్వైట్ చేస్తున్నా మహిళలను. ఎందుకంటే నేను ఇది కొంచెం తప్పుగా ఉండొచ్చు కానీ కొంత వాళ్ళు మాట ఇస్తే కొంత నిలబడతారనే నమ్మకం నాకు. ఎస్పెషలీ ఈ మధ్య మనం పాలిటిక్స్లో చూస్తున్నాం మాట అనేది దానికి విలువనే లేకపోయింది. ఈరోజు ఒకటి చెప్తారు మళ్ళీ రేపే ఇంకొక పార్టీ మారుతారు, రేపే ఇంకేదన్నా ఈరోజు చెప్పిన మాటకు విరుద్ధంగా మగవాళ్ళకంటే ఆడవాళ్ళు తక్కువ ఉంటుంది కాబట్టి అని నా భావన. ఐ కుడ్ బి రాంగ్ బట్ అది మళ్ళీ వస్తే వ్యక్తిగతంగా చేస్తారు కానీ జనరలీ మాతృత్వం ఇది వస్తుందంటారా? 33% రిజర్వేషన్స్ అంటే మీ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ప్రవేశపెట్టారు బట్ అది చట్టంగా వచ్చే అవకాశం ఉందంటారా? వచ్చే అవకాశం ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. బికాజ్ ఇక్కడే భారతదేశంలో కాకుండా అంతటా కూడా మహిళ ఎంపవర్మెంట్ కోసం అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ కూడా వస్తుందని నా గట్టి నమ్మకం. మొన్ననే వీళ్ళు మరి విమెన్ ఎంపవర్మెంట్ మీదనే మెయిన్ థీమ్ పెట్టి మన సమ్మిట్ కూడా పెట్టారు మన హైదరాబాద్లోనే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు గ్లోబల్ ఎంటర్ప్రెనర్ సమ్మిట్ అని. సో స్లోగా వస్తుంది ఆ డైరెక్షన్లో, లెట్ అస్ హోప్. కానీ దురదృష్టం ఏమంటే మన రాష్ట్రంలోనే ఇక్కడ మహిళా మంత్రి కూడా లేరు. అండ్ మోడీ గారేమో ఆయన పండ్లు చేసుకున్న ఆ మహిళని ఇడిచిపెట్టేసి ఆయన తిరుగుతున్నారు. దే హ్యావ్ బికమ్ లీడర్స్. సో అది చూస్తే నాకు బాధ అవుతుంది బట్ హోప్ మన ప్రజల మీద ఉంది. వాళ్ళు ఒత్తిడి చేస్తే ఒక ఇద్దరు వ్యక్తులది ఏమీ చెల్లదు. ఒక ఇట్లాంటి వ్యవస్థల డెమోక్రాటిక్ వ్యవస్థల నా గట్టి నమ్మకం కాబట్టి నేను అంటున్నాను. సో ఇప్పుడు చెప్పండి అంటే మీ కోదాడ నియోజకవర్గంలో అనేక సమస్యలు అంటే ముఖ్యంగా ఇటీవల కాలంలో మీరు ఎస్ఆర్ఎస్పి ఓటర్స్ సూర్యాపేట దాకా వస్తున్నాయి కోదాడకు రావట్లేదు అనేటువంటిది చాలామంది కంప్లైంట్. అది అంటే దాని మీద ఏదన్నా మీరు ప్రయత్నం చేశారా? చేసినండి. ప్రతిసారి నేను ఒక ఎమ్మెల్యేగా అక్కడ హరీష్ రావు గారు మినిస్టర్ దానికి డే వన్ నుంచి తనని కలవడం కానీ హరీష్ రావు గారు కలుస్తారు, ఎవరు పోయినా కలుస్తారు, ఏ మాట ఆ మాట చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ పోయినసారి మన అసెంబ్లీ సెషన్ నడుస్తుండే నేను అసెంబ్లీ సెషన్ కాగానే అక్కడ నీళ్లు రావట్లేదు మరి రైతులకి ఆల్రెడీ నాట్లు వేసుకుంటే ఈ 10 రోజులు నీళ్లు తీసుకురాకపోతే ఆ ఉన్న పంట అక్కడిదక్కడ ఎండిపోతుంది అంటే మళ్ళీ ఎంబడే వాపసు వచ్చి అసెంబ్లీలో
హరీష్ రావు గారిని, ఎందుకంటే అసెంబ్లీలోనే అయితేనే ఆ అసెంబ్లీ టైం అప్పుడే మాకు అందుబాటులో ఉంటారు మంత్రులు, మళ్ళీ మాట్లాడి మళ్ళీ వారు ఆ రోజు స్పందించి ఒక ఇంజనీర్ని పంపించి నేను మళ్ళీ నెక్స్ట్ డే అసెంబ్లీ సగంలో వారితో మాట్లాడి ఇర్చిపెట్టి మళ్ళీ అక్కడ పోయి చెక్ చేసుకుంటే నీళ్ళు పంపించారు. అట్లా వీలైనంత వరకు నేను యాజ్ అన్ ఎమ్మెల్యే నేను ప్రయత్నిస్తున్నాను. ఎస్, కొంతట సూర్యాపేట వరకు అనేది మాకు దురదృష్టం. కోదాడికి ఇటు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు పక్కనే, ఖమ్మం పాలేరు నీళ్ళు, ఇక్కడ సూర్యాపేట. అక్కడ మంత్రులు ప్రివేల్ చేసి నేను జగదీశ్వర రెడ్డి గారిని కూడా కలిసిన, అన్న మాకు ఇట్లా ఇవ్వండి అంత మీరు ఇటు డైవర్ట్ చేసుకుంటే అటు, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కలిసినాం. ఇదే మనము కలిసి రిప్రజెంటేషన్ చేయడమే మనది, అది ఒక భాగం. సో అందరు ఇంజనీర్లతో మాట్లాడి సరే ఇక వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది, సరే కాల్వలు కొన్నేమో కాల్వలకు రిపేర్స్ కాలేదు, ఎందుకంటే గతంలో మనం కాంగ్రెస్ అక్కడ లేకుండే టీడీపీ చంద్రరావు గారు ఉండే కోదాడ ఎమ్మెల్యేగా, కాబట్టి మనం పెద్ద అఫీషియల్ ఏం చేయలేకపోయినాము. సరే ఆ రిపేర్స్ కాల్వలు అంటే కూడా అవన్నీ ఇంజనీర్స్తో మాట్లాడి ఆ ప్రతిపాదనలు ఎస్టిమేట్స్ తీసుకుపోయి హరీష్ రావు గారికి ఇవ్వడము, ఇట్లాంటివి అన్నీ చేస్తున్నాం. కానీ అది అంటే ఒక సంవత్సరానికి అట్లా జరుగుతుంది, కానీ పర్మనెంట్గా వచ్చే అవకాశం లేదంటారా? లేదండి, అంటే వారు ఏం ప్రామిస్ చేశారు, మొన్న కూడా అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ మీటింగ్ పెట్టి లాస్ట్ టేలెండ్ వరకు ఇస్తాము రిపేర్ చేస్తున్నాము అని చెప్పారు, బట్ అది అయ్యే వరకు నమ్మకం లేదు మనకి. బికాజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్సే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ప్లాన్ చేసి పెట్టిండెను, వీళ్ళు మళ్ళీ అంత మోస్ట్ ప్రాజెక్ట్స్ రీడిజైనింగ్ అని ఓవర్ ఎస్టిమేట్ అని అంత గందరగోళం సృష్టించారు. రీఇంజనీరింగ్ అని అవసరం లేని దగ్గర, అవసరం ఉన్న దగ్గర. సో దాట్స్ అ బిగ్గర్ గేమ్ అది. సో బట్ చిన్న చిన్న వేరెవర్ మనకు అవసరం ఉంటే వీఆర్ ట్రయింగ్ యాజ్ ఎమ్మెల్యేస్. అండ్ డెఫినెట్గా మాత్రం రైతులని నీళ్లు వాళ్ళు పంటలు వేసుకునేది ప్రొటెక్షన్ నా బాధ్యత, నేను పూర్తిగా తీసుకుంటాను. ఇప్పుడు అంటే నియోజకవర్గానికి నిధులు అందిస్తున్నారు కదండి తెలంగాణ ప్రభుత్వం, దాంట్లో గతంలో లేదు కదా సిస్టమ్. అంటే వీళ్ళు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత పెంచారు నిధుల్ని, పెంచారు గతంలో ఉండింది, ఎప్పటికీ ఉండింది. ఓన్లీ థింగ్ దట్ అమౌంట్ హెస్ ఇంక్రీస్డ్. ఇప్పుడు గతంలో 10 రూపాయల విలువ ఎంత ఉండే అంత ఇచ్చిండ్రు, ఇప్పుడు 10 రూపాయల విలువ ఎంత ఉందో అంత ఇస్తున్నారు. యూనో బికాస్ ఇట్ ఈస్ గోన్ అప్ కదా, ఇన్ఫ్లేషన్ బట్టి అంటారా, అంతే కదా. అంటే సబ్స్టాన్షియల్ పెంచారు, 2 కోట్లు ఇస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు 3 క్రోర్స్ ఇస్తున్నారు. 3 క్రోర్స్, 3 క్రోర్స్ మంచి వర్క్స్ చేయొచ్చు కదా నియోజకవర్గం. లేదండి, మా వాట్ ఇస్ 3 క్రోర్స్, మనకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఆల్మోస్ట్ లెట్స్ యావరేజ్ ఆఫ్ 120 విలేజెస్ ఉంటాయి. హౌ జస్ట్ డిస్ట్రిబ్యూట్ ఇట్. ఓకే, యూ కెనాట్ డూ. వెరీ పాల్ట్రీ అమౌంట్ అంటారు. వెరీ పాల్ట్రీ అమౌంట్ అంటే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే అన్ని ఊర్లలో నుంచి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు, అన్ని ఊర్ల వాళ్ళు మీకు ఓటేసి గెలిపించారు, అందరికీ న్యాయం చేయాలి. కానీ ఆ వచ్చే నిధులు మనం అందరికీ చేయలేము. విడతల వారిగా మనం అది అడ్జస్ట్ చేసి కొంత ఎక్కువ సమస్యలు ఎక్కడున్నాయి, ఓపిక ఎక్కడుంది, అవసరం ఎక్కడుందని చూసి కొంచెం మనోళ్ళని కూర్చోబెట్టి ప్రజలతో మాట్లాడి కొంత ఇక్కడ కొంత అక్కడ మళ్ళీ కొంతమందికి కొంతమంది కొన్ని విలేజెస్కి చేస్తే వేరే విలేజెస్కి అది నిత్యం ఉంటుంది. అది ఉంటుంది కదా, ఆ ఇబ్బంది ఉంది. ఎందుకంటే మన పాపులేషన్ కూడా ఎట్లా, ద రేట్ విత్ విచ్ పాపులేషన్ ఇస్ గ్రోయింగ్, మన నిధులు అంత రావట్లేదు కదండి, దట్ ఈస్ ఇండియా. సో అది ఆ ఇబ్బంది కూడా ఉండి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా? వ్యతిరేకత ప్రజల నుంచి ఎమ్మెల్యే పట్ల నా నియోజకవర్గంలో మాత్రం రాదండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో రాదు. ఎందుకంటే వారు రాకముందు ఆ నియోజకవర్గాలు గత 20 ఏళ్ళ నుంచి టీడీపీ పార్టీలో ఉండే, అక్కడ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం. ఉత్తమ్ గారు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎలాంటి అభివృద్ధి పనులు చేసినారో ప్రతిఒనికి తెలుసు, ప్రతి జనరేషన్స్ కొద్దీ తెలుసు. మనము యాజ్ అ సిన్సియర్ ఎమ్మెల్యే ఎట్లా మనం కాంట్రిబ్యూట్ చేసినాం అండ్ వీఆర్ చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ పని మాత్రము రైట్ ఫ్రమ్ 99 ఫస్ట్ టైం ఉత్తమ్ గారు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్యం డెవలప్మెంట్ విషయంగా మనకంటే సిన్సియర్గా చేసిన వాళ్ళు లేరని కూడా చెప్పుకోవచ్చు. మనం ఉండొచ్చు, మనం కూడా చాలా సిన్సియర్గా చేస్తాం. లిఫ్ట్ సిస్టమ్ ఇరిగేషనే కానీ, రోడ్ వ్యవస్థనే కానీ, ఆల్ దీస్ ఆర్ మేజర్ థింగ్స్. అంటే ఒక వ్యక్తికి సంబంధించి కాదు, ఇది ప్రాంతానికే ఉపయోగపడేటట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు తన విజన్ అట్లా ఉండే
చేసి పెట్టారు. అదే మళ్ళీ హుజూర్నగర్ వెళ్ళి అక్కడ అట్లాగే చేశారు. ఇన్ఫ్యాక్ట్ పోయినసారి మన ప్రభుత్వం ఉండే ఉత్తమ్ గారు టువర్డ్స్ ది ఎండ్ మినిస్టర్ గారు ఉండే కాబట్టి యూ విల్ బి సర్ప్రైజ్డ్ విక్రమ్ గారు 3,600 crores వర్త్ ఒక టర్మ్లో ఒక మినిస్టరు లాస్ట్కు ఉన్నారు. అంటే 2 ఇయర్సే ఉన్నాం కదా యాజ్ అన్ ఎమ్మెల్యే. అప్పుడు మన ప్రభుత్వం ఉండగా ఎక్కడ లేని నిధులు తీసుకొచ్చి అక్కడ పెట్టాం. ఇప్పుడు హుజూర్నగర్లో ఎంత బాగుందో మీరు పోతే మీరు ఐ రిక్వెస్ట్ యూ టు కమ్ వన్స్ అండ్ చూడండి. అయితే మీరు వ్యతిరేక ప్రజలతోనైతే ఉండదు. ఎస్ టెంపరీ అయితే లేదమ్మా అదైతే ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా యాజ్ అన్ ఎమ్మెల్యే యాజ్ అ ప్రజాప్రతినిధి మీద హుజూర్నగర్ నియోజకవర్గం కోదాడు ఇస్ ఒక పొలిటికల్ ఇది కాదు మాకు, అది లైక్ అ ఫ్యామిలీ మాకు, ఒక బాండ్ అంట. సో అంటే మీ లిమిటేషన్స్ని అర్థం చేసుకుంటారు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అనేటువంటిది మీ మీ అభిప్రాయం? అభిప్రాయం కాదు అది నా నమ్మకం, నేను చూస్తున్నాను కూడా. ఓకే ఇప్పుడు చెప్పండి, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. సో అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు, పార్టీ బలోపేతానికి చేస్తున్నారు. కానీ ఆయన్ని పిసిసి అధ్యక్షుల నుంచి తొలగించడానికి కూడా విత్ఇన్ ది కాంగ్రెస్లో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే మీరు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, తర్వాత మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇవన్నీ చూసినప్పుడు అంటే ఎంత కష్టపడుతున్న వ్యక్తిని పక్కకి తప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకుంటారా? అంతే కదండి, ఇప్పుడు పాలిటిక్స్ ఇస్ ఆల్ దట్. పర్సనల్లీ ఒక లెవెల్లో ఇఫ్ యూ హ్యావ్ టు రైజ్, ఐ మీన్ ఫ్రమ్ హిస్టరీ నుంచి కూడా చూసుకుంటే ఒక వారిని ఒక మనం శత్రువు అని అనుకుంటే వారిని పక్కకు పెట్టితేనే మన సొంతం ముందుకు వస్తారు. సో ఈ నాకు బాధ ఏం కాదు, బట్ బాధ ఒకటే దాని మీద అయితే వ్యవస్థ కూడా చూసి ఒక యూనిటీగా ఉంటే, ఒక లెవెల్ వరకు యూనిటీ ఉంటే అధికమించి మనం ఇంకొక లెవెల్ అచీవ్ చేసినాక మళ్ళీ అది వస్తే పర్వాలేదు. కానీ అసలు ఏం లేకుండా పోతుంటేనే ఇరు దిక్కులు గుంజితే అసలు యాజ్ అ పార్టీ మనం అది అచీవ్ చేస్తామా లేదా, పర్సనల్ కంటే ఎక్కువ యాజ్ అ పార్టీగా మనము అది అచీవ్ చేస్తలేమనే భయం ఉంటుంది. తప్ప పర్సనల్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అ గేమ్, మనం యాక్సెప్ట్ చేయాలి. బట్ మనందరికీ ఒక రోల్ ఉంది. పాలిటిక్స్ అంటే ఒక లెవెల్లో పర్సనల్ అండి, అదర్వైజ్ ఒక టీమ్ వర్క్ అది. ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ, సో కాంగ్రెస్ పార్టీ ఒక టీమ్గా ఉండాలి. అందులో యూనిటీ ఉంటేనే కదా ఈ మొత్తం పార్టీ పైకి ముందుకు రావద్దు. ఆ దాని మీద ఐ ఫీల్ లిటిల్ బ్యాడ్. అంటే మీరు మీరు అనేది ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలంటారు. కానీ కాంగ్రెస్లో అది సాధ్యం కదా కదా, అంటే అనేక గ్రూపులు అంటే టౌన్ లెవెల్లో, మండల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో, నియోజకవర్గ లెవెల్లో అవి కాంగ్రెస్ పార్టీలో సాధ్యం అయింది కాబట్టి ఇన్నేళ్ళు పవర్లో ఉన్నారు కదా. ఎన్ని చిన్న చిన్న లుకలుకలు ఉన్నా ఓవరాల్గా మనం పవర్లో వచ్చాం. కానీ ఇటీవల చాలా ఎక్కువగా ఉన్నట్టుందండి ఆయన్ని అన్సీట్ చేయాలని. అట్లేం లేదండి, అట్లేం కోమటిరెడ్డి బ్రదర్స్ అయితే ఓపెన్ ఏం లేదండి. అందరు మేము అందరం కలిసి ఉన్నాం కదా 20 ఏళ్ళు, ఇంకా 20 ఏళ్ళు కలిసి మధ్య ఇటీవల ఎక్కువగా వాళ్ళు అంటే చాలా ఓకల్గా నాకు పిసిసి అధ్యక్షుడిగా ఇస్తే నేను అది చేస్తాను ఇది చేస్తానని ఓపెన్గా స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు కదా. ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరి ఐడియాస్ వాళ్ళు చెప్పుకోవడంలో ఇది ప్రజాస్వామ్యము, భారతదేశం అట్లుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఇండియాలో అలాంటి డెమోక్రసీ ఉంది, అలాంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఇంతకు వరకు ఉండే కాంగ్రెస్ పాలన చేసాం. ఈ మధ్యనే ఆ మోడీ పాలన వచ్చినాక గౌరీ లంకేష్ గారు కానీ ఎక్కడైతే వాట్సాప్లో ఎవరైనా పిల్లలు పెడితే వాళ్ళని పట్టుకుపోయి జైల్లో వేసారు కానీ అట్లానే ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఎవరికైనా దేర్ ఈస్ అ రైట్ ఫర్ దెమ్ టు స్పీక్, వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకునే దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. హోలిస్టిక్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పరంగా ఉంటే అరే ఇంటర్నల్లీ కూర్చొని మాట్లాడుకుంటే బాగుండు కదా అనే ఫీలింగ్ తప్పితే ఎనీబడీ కెన్. అట్లాంటి ప్రయత్నాలు చేస్తారా ఉత్తమ్ గారు? అంటే నిత్యం కోమటిరెడ్డి బ్రదర్స్ని పిలిపించి మాట్లాడి. ఇందుకు దూరం ఎప్పుడు పోయినరు, వీఆర్ ఆల్ వన్ పార్టీ, ఎప్పుడు నిత్యం మాట్లాడుకుంటుంటాము, స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారా? అట్లేం లేదండి, సమ్టైమ్స్ ఏమన్నా ఉంటే ఉండవచ్చు కానీ బట్ ఐ డోంట్ థింక్ అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఆయన అంటే నాయకత్వాన్ని అంగీకరించడం లేదా చాలామంది
విత్ఇన్ ద ఇందుకు అంగీకరిస్తున్నావు కాబట్టి మూడేళ్ళు హ్యాపీ సాఫీగా నడిచింది కదా. బయట పార్టీ వాళ్ళు మనోళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు కానీ ఉన్న గ్రూప్ అయితే మంచిగా ఉంది. ఐ మీన్ మేజర్గా ఇంటాక్ట్గా ఉంచగలుగుతున్నారంటారా ఉత్తమ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ వాళ్ళందరూ ఉంచగలుగుతున్నామా ఉంటున్నారా అనేది ఇట్స్ సేమ్ అండి. అందరూ రెస్పాన్సిబుల్ లీడర్సే. ఓకే అందరూ దే నో వెన్ దే స్పీక్ టు వాట్ ఎక్స్టెంట్ దే స్పీక్. అందరూ కలిసి కాంగ్రెస్ రావాలి పవర్లోకి అనైతే ఉన్నది అందరి మైండ్లో. ఎలా ఉన్నాయంటారు డెఫినెట్గా అది ఛాన్సెస్ ఎలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ స్టేట్లో చాలా బాగున్నాయి కానీ సర్వీస్లో మాత్రం చాలా తక్కువగానే చూపిస్తున్నారు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ సర్వీస్ కాంగ్రెస్ సర్వీస్ కొన్ని చేసిన సర్వీస్లో. ఇప్పుడు విక్రమ్ గారు ఐ డోంట్ వాంట్ టు దీన్ని బాధాకరం ఎందుకంటే సర్వీస్ కూడా అన్ని వ్యవస్థల్లాగా అది కూడా డైల్యూట్ అయింది అంటే ట్యాంపర్ అవుతున్నాయా. సో దే ఈ వ్యవస్థలో మనం ఏది బిలీవ్ చేయాలన్నా ఒక డౌట్ వస్తుంది. అంటే ఇట్ లాస్ట్ ఇట్స్ ఎందుకంటే మేము గ్రౌండ్ రియాలిటీలో ఉన్నాం ప్రజలతో మాకున్నంత నిత్యము టచ్ ఏ సర్వేయర్కు ఉండదు ఏ వ్యవస్థకు ఉండదు. ప్రజాప్రతినిధికి ప్రజలకు మధ్యనున్న అనుబంధాలు సో వారు ఇస్తున్నారంటే నేను అది కొన్నిసార్లు నమ్మాలా నమ్మొద్దా. అండ్ సర్వే కూడా ఎప్పుడు ఆ క్వశ్చన్స్ అడిగిన క్వశ్చన్స్ బట్టి ఉంటుందండి. సర్వే కంటే ఎక్కువ ప్రజలు ఏం క్వశ్చన్స్ అడిగినారు అనేది ఫస్ట్ చూడాలి. ఏం క్వశ్చన్స్ ఏముందండి అందులో చాలా స్పష్టంగా చెప్తారు ఏ పార్టీకి మీరు ఓటేస్తారు అని అన్నప్పుడు వాళ్ళు చెప్తారు కదా సర్వేస్లో ఆ క్వశ్చన్ లేకుండా. ప్రజలు కూడా అంత పిచ్చోళ్ళు కాదు కదమ్మా వాడు దూరం నుంచే కనిపెడతారు ఏ పార్టీని ఎలాంటి ప్రశ్నలు అడుగుతుండో వాడికి అర్థమవుతుంది. అసలు ఇంటర్వ్యూరే ఎవరితో అలైన్మెంట్ ఉన్నాడు పొలిటికల్ అని. ఇప్పుడు బేసిక్ ఓటర్ కూడా హిజ్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ హై పొలిటికల్లీ వెరీ హై. సో ఆఫ్ లేట్ సర్వీస్ మీ సర్వీస్ యొక్క ప్రామాణికత తగ్గిపోయింది అంటారు. ప్రామాణికత తగ్గిపోవడం కంటే అందరు ఇంటెలిజెంట్ అయ్యారో అని నేను చెప్తున్నాను. అంటే అందరూ వచ్చి బయటకు వచ్చి ఆనెస్ట్గా మాట్లాడరు అని కూడా చెప్తున్నాను. ఆనెస్ట్గా మాట్లాడటం కాకపోయినా వ్యూహాత్మకమైనటువంటి మాట్లాడతారు. ఎస్ వ్యూహాత్మకంగా అంటే వీ కెనాట్ అంటే ప్రజల్ని మనం డిజానెస్ట్ డిజానెస్ట్ అనలేదు కానీ తను అప్పుడు ఏం జవాబు ఇవ్వాలన్నా తనకు హక్కు ఉంది తను ఇస్తారండి అందులో తప్పేం లేదు. సో దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. దట్స్ నాట్ ఎ క్రైటీరియా. సో ఇంకోటి చెప్పండి అంటే ఇటీవల కొద్ది మంది అంటాం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా అధికార టీఆర్ఎస్తో ఆయన కొంత లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకున్నారు అనేటువంటిది బయట వినపడుతుంది. అది అది మీ దృష్టికి వచ్చింది కుమార్ రెడ్డి గారి గురించి కంప్లీట్లీ ఫాల్స్. రాదు అట్లాంటిది రాని రాదు నేను ఛాలెంజ్ చేస్తాను. అంటే ఎన్నికల సమయంలో ఆయన వెహికల్లో కొన్ని డబ్బులు బానెట్లో పెడితే అవి కాలిపోయినటువంటి కేసు ఉన్నది. ఆ కేసుని సప్రెస్ చేయడానికి దాని కేసుని ముందుకెళ్ళనివ్వకుండా ఉండటం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంత మిలాఖత అయ్యారు లోపాయి గారు ఒప్పందం కుదుర్చుకున్నారు అని అయితే ఇది ఎవరైతే ఈ ఆరోపణలు అన్నిటికీ ఇప్పుడు ఒక ఫాల్స్ స్టోరీని మనం అది ఫ్యాబ్రికేట్ చేసి దానికి నన్ను సమాధానం చెప్పమంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ పార్ట్. బట్ దేర్ ఇస్ ఎ కేస్ అయితే ఉంది కదండి. లేదండి అది అయిపోయింది. దిస్ నథింగ్ దట్స్ గాన్ అండ్ ఓవర్. సో దేర్ ఇస్ నథింగ్ పెండింగ్ నథింగ్. సో అంటే కొట్టేశారు అది. యా ఇట్ వాట్ వాస్ దేర్ అండ్ ఏముందని. ఓకే మనకు సంబంధం లేనిది విషయం మనకి ఎట్లా. కానీ దాన్ని ఇంకా ప్రతిపక్షాలు అంటే మీ ప్రత్యర్థి పార్టీ ఏం దొరుకుతలేదు కదా. ఓకే ఏం లేదు కాబట్టి ఏదో ఎప్పటిదో ఏదో అయినది ఎవరికో ఉన్నది మనం ఎత్తికి రాయాలంటే అందరి మీద అట్లా రాయొచ్చు. సో ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ ఆల్ దిస్. అంటే మనకు వర్తించదు అది. కానీ ఇటువంటి ఆరోపణలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీ భర్త మీద ఇటువంటి ఆరోపణలు ఎవరైనా వ్యక్తిగతంగా చేసినా అంటే మీరు అంటే పాలిటిక్స్లో ఇది ఒక సహజం అనుకుంటారా లేకపోతే కొంచెం బాధపడతారా. లేదండి ఇది ఇప్పుడు జనరలీ ఐ సీ నా వ్యక్తిగతంగా నేను చూస్తే ఎవరు మాట్లాడుతున్నారు మన గురించి మంచిగా తెలిసిన వాడు మాత్రం ఇట్లా మాట్లాడాడండి. ఇప్పుడు పుకార్లు విని ఎవరో సంబంధం లేని వ్యక్తులు ఒక టాపిక్ ఉంది కదా మాట్లాడాలి దాని గురించి అని మాట్లాడితే ఐ డోంట్ కేర్. ఇప్పుడు ఇది వాస్తవం. ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా ఏదన్నా నెగిటివ్ గురించి మాట్లాడమంటే 10 మంది వస్తారు డిస్కషన్ ఒపీనియన్స్ చెప్పనీకి. అదే మంచి గురించి మాట్లాడమంటే ఇద్దరే ఉంటారు దాన్ని. దట్ ఈస్ ద సొసైటీలో ఉన్న ఇది కాబట్టి
అవన్నీ పట్టించుకుంటే వీ కాంట్ గో ఫార్వర్డ్. అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది పాలిటిక్స్ అంటారు, నడుస్తుంది. బట్ సి వన్ థింగ్ ఇస్ మనము పైన పోయినాక అక్కడ ఆన్సర్ చెప్పుకోవాలి, అది ఒక్కటి మన నెత్తిలో పెట్టుకొని ముందుకు పోవాలి. పైన అంటే అధిష్టానం లేకపోతే దేవుడు, దేవుడి దగ్గర. సో అంటే మీరు అంత ఫిలాసాఫికల్గా, ఐ లుక్ ఎట్ ఇట్ లైక్ దట్. అదర్వైజ్ ఈ ఇక్కడ ఇన్ని ఆన్సరబుల్ టు ది గాడ్ అంటారా? అంతే కదండి, బికాజ్ మన తల్లి. బట్ ఇన్ ఏ డెమోక్రసీ యూఆర్ ఆన్సరబుల్ టు ది పబ్లిక్ అండి. అబ్సల్యూట్లీ, ఇది ది ఆన్సరింగ్ గాడ్ ఈజ్ అ సబ్సెట్. ఇవన్నీ దాని కిందనే వస్తాయి కదా, ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే అక్కడ మనం ఆన్సర్ చేయొచ్చు కదా. ఇవన్నీ కరెక్ట్ చేస్తేనే కదండి అంతవరకు అవకాశం కూడా వస్తుంది. కానీ చెప్పండి అండి, మీరు అన్నారు నెక్స్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ డెఫినెట్గా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎస్, అంటే దానికి ఏంటి బేసిస్ ఏంటంటారు? ఫెయిల్యూర్స్ ఆఫ్ ది గవర్నమెంటా, లేకపోతే ఇంకేదన్నా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది అని అనుకుంటారా? ఎందుకంటే మీకు కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ వచ్చిందన్నప్పుడు కూడా మీకు అధికారం రాలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని న్యూ స్కీమ్స్ పెట్టి కొంత తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క దీన్ని ఇవన్నీ చూపించిన తర్వాత కాంగ్రెస్కి ఓటేస్తారంటారా? అందులో బహుముఖమైనటువంటి అంటే బహునాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అంటే ఇది ఒకటి, కాంగ్రెస్ ఇచ్చింది అందరికీ తెలుసు ఫస్ట్ నుంచి కూడా. సోనియమ్మ గారు లేకుంటే అసలు ఈ డెసిషనే ఉండేది కాదని అందరికీ తెలుసు, గుండెల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. సరే, మన ఎలక్షన్ విధానం కూడా మనం చూడాలి. తెలంగాణ ప్రజలు చాలా అమాయకం కంపేర్ టు ఆంధ్ర సైడ్ కానీ ఏదైనా. మన నిత్యం ఇన్నేళ్ళ దీంట్లో కూడా మనం తెలుసు, వాళ్ళు అందరినీ చాలా నమ్ముతారండి, సింపుల్ పీపుల్. మీరు వచ్చి నాకేమన్నా చెప్తే మిమ్మల్ని నమ్మేస్తా. తెలంగాణ ప్రజల్లో అదొక క్వాలిటీ. చూడను అప్పుడు కేసీఆర్ గారు భగవంతునికి ఆయన శక్తి ఇచ్చిండు కదా, మాట మంచిగా మాట్లాడతారు, ఒరేటర్, గుడ్ ఒరేటర్. ఎక్కడ పోయినా సామాన్య ప్రజలకి అర్థమయ్యే భాషలో కానీ ఆ యాసలో కానీ తను అన్ని స్పీచెస్ డెలివర్ చేసిండు అబౌట్ సర్టన్ ప్రాబ్లమ్స్. సో డెఫినెట్లీ ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది, తెలంగాణ ఇచ్చిండ్రు కాంగ్రెస్, దట్ వాజ్ అ బిగ్ థింగ్ అప్పుడు. సో మళ్ళీ ఇప్పుడు కొత్త మనిషి వచ్చి సరే ఇచ్చిన తెలంగాణని ఎట్లా చేస్తాను ప్యాకేజ్ చేసి ఆ మాటల్లో చెప్పేశారు. ఇవాళ రేపు దిగజారే విలువలు మన సమాజంలో కృతజ్ఞత చెప్పే బదులు సరే ఇంకా ఇంకా మనకు మంచి ఏమొస్తుందనే దానికి మనం ఎవరైనా జనరల్ అట్లా ఉంది కదండి. ఇప్పుడు చేసిన పనిని ఆ పని అయిపోయింది కదా, వచ్చేసింది కాంగ్రెస్, సరే ఈయన ఏదో కొత్తగా చెప్తుండు ఈయన దిక్కు చూద్దామని మరి అట్లా ఆలోచించి అమాయకమైన ప్రజలు వీరిని ఎంపిక చేసుకున్నారు. ఎక్కడైతే మనం కృతజ్ఞతాభావంతో ఈ పార్టీకి వాళ్ళు వేయాలన్న ఓటుని ఈయన మాటలు నమ్మి ఇంకా మెరుగుంటుందేమో అనే మాటలు నమ్మి ఇటు ఓటేశారు. అంతే తప్ప కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని ఎవరు మర్చిపోలేదు, అందరికీ తెలుసు. సరే ఏమైందంటే ఈ మధ్య కేసీఆర్ గారు వచ్చినాక డెమోక్రాటిక్ ప్రాసెస్, రాజ్యాంగ పద్ధతులు ఉన్న రూల్స్ కానీ, కర్టసీస్ కానీ, ఒక రెస్పెక్ట్ ఇతర పార్టీలకు కానీ, వ్యక్తిగతంగా లీడర్స్కు కానీ, అసెంబ్లీలో కానీ, బయట కానీ, మాటల్లో కానీ ఏమీ లేదు అనేది తెలిసిపోయింది ప్రజలకి. సో డెఫినెట్లీ నాకైతే గట్టి నమ్మకం ఉంది, ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా అది బాగా చూసినారు, వీళ్ళ పరిపాలన ఎట్లుంది, ఎందుకంటే ముందు కాంగ్రెస్లో ఏమైంది. ఎస్, చాలా స్కీమ్స్ తీసుకొచ్చినారు, బట్ అది అమలు చేసే దాంట్లో పూర్తిగా విఫలమైంది. అండ్ కొన్ని తెస్తున్నారు, అది పార్టీ పరంగానే అన్ని ప్రజలకు అందరికీ కాకుండా ఒక పార్టీ వ్యక్తులకు కానీ పార్టీ కార్యకర్తలకే ఈ కొన్ని స్కీమ్స్ వర్తిస్తున్నాయని కూడా ప్రజలకు తెలిసిపోయింది. సో డెఫినెట్ ప్రజలు చాలా చైతన్యవంతులు, చూస్తారు. అంటే ఉత్తమ్ కుమార్ గారు అంటే ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యారు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అనుకుంటా. కానీ హౌసింగ్ తీసుకున్నారు, ఆ హౌసింగ్లో పూర్తి అవినీతి అక్రమాలు అప్పటికే దాదాపుగా
ఎనిమిది సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో హౌసింగ్లో చెప్పలేనటువంటి అక్రమాలు జరిగినాయి. తర్వాత దాన్ని ఈయన వారసత్వంగా తీసుకున్నారు. సో వారి హయాంలో కూడా కొన్ని అవినీతి అక్రమాలు జరిగినటువంటిది బయటకు వచ్చింది. బయటికి రాలేదండి, అంటే సభాసంఘం కూడా వేసినట్టున్నారు కదా. వేసిండ్రు కానీ ఏమీ రాలేదు. సో బయటికి వచ్చింది అనేది ఐ విల్ నాట్ యాక్సెప్ట్. ఆరోపణలు పెట్టిండ్రు వాళ్ళు, డిలే చేసి ఆ సభాసంఘము ఏదో వేసి కూడా దే ట్రైడ్, చూసిండ్రు ఏమన్నా దొరికితే అని, ఏది దొరకలేదు. సో ఎస్, కాంగ్రెస్ పార్టీ దే కుడ్ నాట్ ఫైండ్ అంటారా, దే ఫెయిల్ టు ఫైండ్ అంటారా. సి, ప్రభుత్వము హ్యాస్ పుట్ దిస్ కదా, వాళ్ళకి అన్ని మెషినరీ వాళ్ళ దగ్గర ఉంది కదా. కుడ్ నాట్ ఫైండ్ అని ఎట్లా అంటాం మనం? ఉంటే దే విల్ ఫైండ్, లేకపోతే దే డిన్ ఫైండ్ అంటాం. కుడ్ నాట్ ఫైండ్ అనేది వాళ్ళకి అసలు ఇక దెన్ దే ఆర్ నాట్ ఫిట్ టు సిట్ దేర్ కదా. లేదు కాబట్టి అంతే కదమ్మా, అంత వాళ్ళ దగ్గరనే ఉంది కాబట్టి దే కెన్ పుల్ అప్ ఎనీ ఫైల్ ఎనీథింగ్ ఏం లేదు కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ ఉల్టా, కొన్ని ఏదైతే మనం అప్పుడు మిడిల్ మెన్ ఉండేవాళ్ళు, ఎవరైతే డబ్బులు ఇచ్చి వాళ్లకు నేను తీసుకొస్తా డబ్బులు మీ ఇంటికి సబ్మిట్ చేయాలి, అది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయంలో వచ్చినప్పుడు చూసి అది అప్పుడే తను ఆన్లైన్ చేసేసారు. సో ఈ మిడిల్ మెన్ వర్ రిమూవ్డ్ ఇన్స్టెంట్లీ. నో, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ డైరెక్ట్లీ లబ్ధిదారు అకౌంట్లకే వేసేసే ఆన్లైన్ ప్రక్రియ మనమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టేశారు. సో చాలా మటుకు ఈ కరప్షన్ ఏదైతే చిన్న లెవెల్స్లో ఉండే, నాట్ ప్రభుత్వ అధికారులు కాదు, మినిస్టర్ క్షేత్రస్థాయిలో సిబ్బంది చిన్న, ఎందుకంటే ఎప్పుడన్నా ప్రభు ప్రజా అంటే డౌన్ ది లైన్ జరుగుతుంది అండి, కింది వరకు వస్తే అక్కడక్కడ పిల్ఫరేషన్ ఉంటుంది. ఇప్పుడు చిన్న ఊర్లలో ఒక ఫామ్ నింపిస్తా 10 రూపాయలు నేను నింపుతాను ఓ పెద్ద నాయకుడు చెప్తాడు, అంత చిన్న చిన్న స్థాయిలో ఉంటుంది. సో అవి కూడా చాలా మటుకు అరికట్టిండ్రు కాబట్టి దేర్ వాజ్ నో కరప్షన్ ఇన్ ఆయన ఆయన టెన్యూర్లో కరప్షన్ జరగలేదంటారు. లేదు, ఉల్టా ఉన్న కొంత కరప్షన్ కూడా ఉంటే అక్కడక్కడ అది కూడా అరికట్టిందని చెప్తున్నాను. ఓకే, బట్ ఇదంతా రికార్డులో ఉంది, మీరు చూసుకోవచ్చు. అంటే ఒక పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక పిసిసి ప్రెసిడెంటే రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమాలకి హ్యూజ్ మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా అంటారు. అట్లా అయితేనే ఆ పదవి బాధ్యతలు ఇస్తారు కాంగ్రెస్ అధిష్టానం అంటున్నారు. లేదండి, మీరే పెట్టుకుంటారా ఆ డబ్బు అంతా? అట్లా ఏమి ఉండదండి, కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు. వాళ్ళకి ఏమేమి సిచ్యువేషన్స్ బట్టి ఎవరు ఏ వ్యక్తి ఆ రోజు ఆ టైంకి సూట్ అవుతారో వాళ్ళని ఎంపిక చేసుకుంటారు అన్న భావన. సొంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదా పార్టీకి? దేనికి? పిసిసి అధ్యక్షులుగా అనేక కార్యక్రమాలు చేపడతా ఉంటారు. పిసిసి అంటే వాళ్ళు ఏదైతే చాలా నామినల్ ఫండ్స్ ఇస్తారు నెలకి 10 లక్షలు చొప్పున, మిగతాదంతా పిసిసి ప్రెసిడెంట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే పెట్టుకోవాలి అనేటువంటి ఫైనాన్షియల్ బాధ్యత, పొలిటికల్ బాధ్యత, సోషల్ బాధ్యత పార్టీని పైకి తీసుకురావాలి అనేది ప్రధానంగా పిసిసి మీద ఉంటుంది అఫ్ కోర్స్. బట్ ఇట్స్ మొత్తం సంస్థ కదా, ఇట్స్ నాట్ సమ్ పర్సనల్ ప్రాపర్టీ కాదు కాబట్టి అందరు కలిసి పిసిసి గారు ఆలోచన చేసి చేస్తారు. సొంత ఫండ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదంటారు? అక్కడక్కడ ఉండొచ్చు, అక్కడక్కడ ఉండకపోవచ్చు, డిపెండ్స్. ఇది ఇంకా అదంతా స్ట్రాటజీ కదా, అది బయటికి కూడా చెప్పలేము. అంటే ఎందుకు నేను అడుగుతున్నానంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరైతే దోస్ హూ ఆర్ వైవింగ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ పిసిసి వాళ్ళు ఏంటంటే దే కేమ్ ఫార్వర్డ్ అండ్ దే ఆఫర్డ్ మేము మొత్తం ఈ మనీని మేము స్పెండ్ చేస్తాము మాకు ఇవ్వండి అని కొద్దిమంది చెప్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే కాంగ్రెస్లో ఆ కల్చర్ ఉంది అనేటువంటిది? లేదండి, అట్లాంటి కల్చర్ లేదు. ఇప్పుడు ఇఫ్ యు సీ సో మెనీ పిసిసిస్, ఇఫ్ యు సీ దేర్ పర్సనల్ ఏమంటారు ఫైనాన్షియల్, ఇది ఈ స్టోరీకి దానికి సంబంధం ఉండదు కదా, ఆల్ ఓవర్ ఇండియా నేను చెప్పాను, అది దట్స్ నాట్ రైట్. సరే, వ్యక్తిగతంగా ఎవరన్నా అది ఒక స్ట్రెంగ్త్ అనుకొని దాన్ని ముందుకు పెడితే మనం ఏమనలేం, కానీ కాంగ్రెస్ పార్టీ హాజ్ నెవర్ డన్ దాట్. సో అధిష్టానం పంపించే నిధులు కొద్ది లోకల్గా ఎవ్రీ ప్రతి కార్యకర్త, పాపం కార్యకర్త ఒక మీటింగ్ రావాలంటే పాపం అక్కడ ఉన్న కార్యకర్త తనే వస్తారు, అక్కడ ఆయన ఖర్చు ఎవ్రీ లెవెల్లో పార్టీ అంటే ఎవ్రీ లెవెల్లో వాళ్ళు వాళ్లకు అయ్యే ఖర్చులు ఉంటాయి, అదంతా ఒకరిట్లా మోస్తాది. యాజ్ అ గ్రూప్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కానీ అట్లా ఉండదు అన్న అభిప్రాయం, నాకు తెలిసినంతవరకు అయితే అట్లాగే.
సో కాసేపు పాలిటిక్స్ నుంచి మళ్ళీ మీ పర్సనల్ దీనికి వద్దాం. అంటే అదే ఉత్తమ్ గారు సరే ఇండియన్ నేవీలో ఆయన సర్వ్ చేశారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆయన సర్వ్ చేశారు. సో ఆయన ఎందుకు అంటే రాజకీయాల్లోకి రావాలనేటువంటి దీని మీద వచ్చారా, లేకపోతే ఈ వాజ్ ఫోర్స్ టు కమ్? నూను అది ఇంత ఫస్ట్లో చెప్పినాను, అది తను 16 ఇయర్స్ ఉన్నప్పుడే మనం ఇంటర్ పోవాలంటే ఒక దారి ఎంపిక చేసుకోవాలి కదా. సో చిన్నప్పటి నుంచే దేశ సేవ కంటే దేశానికే పోరాడాలి, దేశ సేవ అని ఆయన డిసైడ్ అయ్యి ఉండే. సో అప్పుడే తను ఎన్డీఏ ఎగ్జామ్ రాసి అందులో సెలెక్ట్ అయ్యి హీ బికేమ్ అ ఫైటర్ పైలట్, ఇండియన్ ఎయిర్ఫోర్స్లో జాయిన్ అయ్యి కమిషన్డ్ ఆఫీసర్గా ఉన్నారు. దాని తర్వాత తను రాష్ట్రపతి భవన్కి వచ్చారు యాజ్ అన్ ఏడీసీ. అంతకంటే ముందు వచ్చిన ఇన్సిడెంట్ జరిగింది, తను వన్ ఆఫ్ ద మిషన్స్ ఫ్లయింగ్ చేసేటప్పుడు మెటీరియల్ ఫెయిల్యూర్ వల్ల ఎయిర్ క్రాఫ్ట్ మిడ్ ఎయిర్లోనే బ్లాస్ట్ అయింది బట్ మంటలు అంటుకొని తను ఇజెక్ట్ కావాల్సి వచ్చింది. అప్పటి వరకు ఇజెక్ట్ కావటప్పుడే అది బ్లాస్ట్ అయింది. సో తను చాలా బ్యాడ్గా ఇంజూర్ అయ్యారు అప్పుడు పైనుంచి పడి. సో పీస్ పోస్టింగ్గా తనకి అంటే 6 నెలలు అయింది రికవర్ కానికే. పీస్ పోస్టింగ్ ఫ్లైట్ కాలిపోయింది, వారు మాత్రం దీంతో పారాషూట్తో దిగారు, కానీ ఇంజూర్డ్ అయ్యారు, చాలా ఇంజూర్డ్ అయ్యి అది కోలుకొని ఒక 6 నెలలు పట్టింది. అది కాక హీ వాజ్ అ టాప్ 10 పైలట్స్లో ఉన్నారు అప్పటికి, ఎన్నో ఏవిఎస్ఎంలు విఎస్ఎంలు అవార్డెడ్ ఫైటర్ తను. దాని తర్వాత అక్కడ నుంచి ఏడీసీగా ఆపర్చునిటీ వచ్చింది. ఏడీసీ మీన్స్ ఎయిడీ క్యాంప్ అని, అది ఇట్స్ ఎ ఫ్రెంచ్ వర్డ్, టిల్ టుడే వి యూజ్ ఇట్. ప్రెసిడెంట్ వెనకాల యూనిఫామ్డ్ ఆఫీసర్స్ నిలబడతారు కదా వాళ్ళు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ అ సుప్రీం కమాండర్ ఆఫ్ ఫోర్సెస్, ఆల్ 3 ఫోర్సెస్. సో తనను బాడీ తనను రక్షించడానికి టాప్ 3 ఆఫీసర్స్ అన్ని సర్వీసులకు వెళ్ళి తీసుకుంటారు. ప్రెసిడెంటే పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తారు. ఓకే, 5 ఉంటారు ఎప్పుడు, ఇద్దరు ఫ్రమ్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ, 5 ఎంపిక చేసుకుంటారు. ఓన్లీ టాప్ 10 ఆర్ టాప్ 5 ఆ కోర్స్లో ఉన్న వాళ్ళనే పంపిస్తారు ఇక్కడ, బికాస్ ద ప్రెస్టీజ్ టు గాట్ ద హైయెస్ట్ పర్సన్. అందులో భాగంగా సార్ అవకాశం దొరికింది, ఏడీసీగా ఉన్నారు రాష్ట్రపతి భవన్లో. అయితే ఏడీసీగా ఉన్నాక జనరలీ అక్కడ 1.5 ఇయర్ పోస్టింగ్, అంతకంటే ఎక్కువ ఐ మీన్ 3 ఇయర్స్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ పెట్టరు, మళ్ళీ సర్వీస్లో పంపించాలి కదా. ఉత్తమ్ గారినేమో వెంకటరామన్ గారు తన పనితీరు నచ్చో ఏ వ్యక్తిగత నచ్చో తని లేదులే నువ్వు ఇక్కడే ఉండాలి అంటే, అప్పుడు ఎయిర్ చీఫ్ జనరలీ ఫైటర్ పైలట్స్ని రిలీజ్ చేయరు, ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి పెడతారు, చాలా కొంతమంది ఆ స్కిల్స్ వస్తాయి, అందరికి రావు. సో దేర్ ప్రైజ్డ్ పొజిషన్ ఆఫ్ ఎయిర్ఫోర్స్, అప్పుడు చీఫ్ మరి సుప్రీం కమాండరే అడుగుతున్నారు మీ సర్వీసెస్, కాబట్టి వీఆర్ హ్యాపీ దట్ యూ సర్వ్ హిమ్ అని అప్పుడు రిలీజ్ చేసినారు ఎయిర్ఫోర్స్ నుంచి. తర్వాత ఉత్తమ్ గారిని కంట్రోలర్గా నియమించారు, ఎందుకంటే మనము గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసినాం ఎయిర్ఫోర్స్ నుంచి. సో ప్రెసిడెంట్ గారు అబ్జార్బ్డ్ హిమ్ ఇన్ టు ద రాష్ట్రపతి భవన్ సెక్రటేరియట్, ఇట్స్ అ సపరేట్ బాడీ విత్ ఈక్వల్ పే అండ్ యాజ్ అ డైరెక్టర్ ఇన్ ద ఐఏఎస్ క్యాడర్లో చేసి తన కంట్రోలర్గా ఇచ్చారు. సో మరి అక్కడి నుంచి అప్పటి నుంచి కూడా దేశ సేవ అనే ఉండే. ఇది రిజైన్ చేసేసప్పటికి దెన్ ఉత్తగా అడ్మినిస్ట్రేటివ్ జాబ్ చేస్తే నో పాయింట్ అని ఎప్పటి నుంచో ఉన్న దేశ సేవ యాజ్ అ ఆర్మీ మ్యాన్గా పోయినారు. ఇక అందులోకి వెళ్ళి బయటికి వచ్చినాక హౌ డు యూ సర్వ్ కంట్రీ, ఎట్లా దేశానికి సేవ చేస్తారంటే పాలిటిక్స్ వాజ్ వన్ బై ఎంటరింగ్ ఇన్ టు ది పాలిటిక్స్. మనం సిన్సియర్గా మన దేశానికి మనం ప్రజలకి మనం సేవ చేస్తే మన అభివృద్ధి బాగుంటుంది, మనలాంటి వాళ్ళందరూ డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఒక గవర్నమెంట్ని తిట్టడమో ఒక ఎమ్మెల్యేని తిట్టడమో తిట్టుకుంటూ మనం ఏం చేయకుండా ఉంటే మనకు ఆ హక్కు లేదు. మనం కూడా పోయి ప్రజాక్షేత్రంలో ఉండి చేసి మనం కూడా కాంట్రిబ్యూట్ చేస్తేనే మన భారతదేశం పైకి వస్తుందనే ఆలోచనతో తను ఒక ఛాన్స్ తీసుకున్నారు. అప్పుడు ఎవరు ఎంకరేజ్ చేశారండి? నిజంగా చూడాలంటే ఎవరు ఎంకరేజ్ చేయలేదు. పాలిటిక్స్లోకి ఎందుకు వస్తావయ్యా, మంచిగా ఉన్నారు కదా అంటే వ్యక్తిగతంగా ఒక జాబ్ ఉండాలి, ఒక ఉద్యోగం ఉండాలి, మంచిగా ఉండాలి, మంచి జాబ్ ఉండాలి. మనం ఇండియాలోనే టాప్ జాబ్లో ఉన్నాం అప్పుడు.
సో ఎవరు అందరూ డిస్కరేజ్ చేశారు ఇంకా పాపం పెద్ద మనుషులు కూడా పాలిటిక్స్ ఎందుకు మీలాంటి వాళ్ళకి మీకు తెలియదు కదా రోటన్ అయిపోయి రావద్దు నేనేది అంటే టికెట్ ఎలా వచ్చింది ఆయనకి అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు అప్పుడు మనకు కోదాడు ఉత్తమ్ గారు బిలాంగ్స్ టు నల్గొండ యాక్చువల్లీ సో అప్పుడు తన సొంత ఊరు తుంగతుర్తి నియోజకవర్గంలో ఉంటుంది అప్పుడు దామోదర్ రెడ్డి గారు దానికి ఎమ్మెల్యే అప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అదంతా కాబట్టి వెరీ సీనియర్ సరే నల్గొండలో చూస్తే ఐ థింక్ కోదాడు మన సిట్టింగ్ ఎమ్మెల్యే లేరు కాంగ్రెస్ పార్టీ తరఫున కోదాడు ఎప్పటికీ టీడీపీ అప్పటి వరకు చూస్తే 20 years or 15 years నుంచి టీడీపీనే ఉండే అక్కడ సో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు లేరు అది మేబీ ఎవరు అడగలేదు కాబట్టి అక్కడ నుంచి ఇన్ఛార్జ్ అంటారు మీరు ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరు లేరు అంతే కదా సిట్టింగ్ ఎమ్మెల్యే లేకపోతే దట్ ఆ సీట్ ఓపెన్ అప్ అవుతుంది కంటెండర్స్ ఎవరు లేరు కాంగ్రెస్ నుంచి సో దట్ వాజ్ ద వేకెంట్ ఫర్ కాంగ్రెస్ వేకెంట్ యాజ్ ఫార్ ఎస్ కాంగ్రెస్ పార్టీ వాస్ కన్సర్న్ సో బహుశా అక్కడ నుంచి ఇస్దాంలేండి అడుగుతున్నారు కాబట్టి అప్పుడు పివి నరసింహారావు చేశారా ఆయన పాలిటిక్స్లోకి వెళ్దాం అంటే ఆఫ్ కోర్స్ నేను యాజ్ అ వైఫ్ నేను ఒక ఇండివిజువల్ ప్రొఫెషనల్ నేను ఆర్కిటెక్ట్ని సో మీరు బీఆర్క్ చేశారా ఎక్కడి నుంచి అండి జేఎన్టీయూ హైదరాబాద్ హైదరాబాద్ జేఎన్టీయూ ఓకే మీది ఏంటి ప్రేమ వివాహం లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ అంటే మా ఇద్దరు ఫ్యామిలీస్ అరేంజ్డే బట్ ఇద్దరం ఒకరికొకరు తెలుసు పుట్టినప్పటి నుంచి ఓకే ఇంకా మా ఇద్దరు ఫాదర్స్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు వాళ్ళు ఫిఫ్త్ క్లాస్లో ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగారు ఓకే దెన్ ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీది కూడా నల్గొండనా జిల్లా లేదమ్మా నేను మహబూబ్ నగర్ నాది మీది మహబూబ్ నగర్ ఓకే సో అట్లా ఫ్యామిలీస్ తెలుసు కాబట్టి పరిచయాలు ఉండేటివి వెళ్ళింది సో బీఆర్కి చేసి మీరు అంటే మీ ప్రొఫెషన్ని కంటిన్యూ చేశారా డే వన్ నుంచి డే వన్ నుంచి సో ఢిల్లీ ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ మా పెళ్ళి నా ఎగ్జామ్స్ అయినప్పుడు అయింది అనుకోకుండా ఎందుకంటే ఎగ్జామ్స్ అప్పుడు యూనివర్సిటీలో పోస్ట్పోన్ అయ్యేటివి కదా ఏదో కారణం వల్ల పెళ్ళి రోజు వరకు ఎగ్జామ్స్ అయ్యాయి సో పెళ్ళి సండే అయింది సాటర్డే ఎగ్జామ్ రాసిన మండే ఎగ్జామ్ రాసిన పెళ్ళి సండే చేసుకున్నాం సో మళ్ళీ ఆ రెండు మూడు ఎగ్జామ్స్ రాసి ఆ వీకెండ్లో ఢిల్లీకి వెళ్ళిపోయి ఇంకా మండే నుంచి జాబ్లో జాయిన్ అయిపోయాను అంటే ప్రైవేట్ జాబ్ లేకపోతే ఆర్కిటెక్ట్స్కి ప్రైవేటే కదా సో ఎప్పుడు మీరు ఏమన్నా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యారా నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు బెస్ట్ ఆర్కిటెక్చరల్ ఫర్మ్స్తో పనిచేయడానికి అవకాశం దొరికింది సో లాట్ ఆఫ్ గుడ్ ఆర్కిటెక్చరల్ ఫర్మ్స్ అనిల్ వర్మ అందులో మీకు లేడీస్ తక్కువేమో ఆ రంగంలో కూడా అప్పుడప్పుడు ఇంకా తక్కువ ఉండే ఇప్పుడు చాలామంది వచ్చింది అప్పుడు వీఆర్ టు గివ్ దట్ ఎంసెట్ ఎగ్జామ్ ఇంజనీరింగ్లో ఒక విభాగం ఆర్కిటెక్చర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్లో ఇంకో బీఆర్ అని కూడా ఒక కోర్స్ ఉండేది సరే నాకు మ్యాథ్ అండ్ డ్రాయింగ్ చాలా ఇష్టం కాబట్టి లాజిక్ చాలా ఇష్టం కాబట్టి ఇందులో ప్రిఫరెన్స్ అయ్యి సో మ్యారేజ్ అవ్వగానే మీరు మీ ప్రొఫెషన్ కంటిన్యూ చేసి ఓకే వారు అక్కడ ఏడీసీగా ఉండే నేను సరే ఢిల్లీలో పనిచేసాం అక్కడ బహుశా నేను ఇప్పటికీ హిస్టరీలో వన్ ఆఫ్ ద ఫ్యూ ఉమెన్ ఎవరికైతే అవకాశం వచ్చిందో రాష్ట్రపతి భవన్లో ఉండడానికి ఓకే దట్ వాజ్ మై ఫస్ట్ హోమ్ పెళ్ళయ్యాక రాష్ట్రపతి భవనే ఎంటర్ అయినాను నేను అక్కడ మీ క్వార్టర్స్ ఇచ్చారు లేదు ఓన్లీ ఏడీసీస్ ఆ ప్యాలెస్లోనే ఉండాలి వితిన్ ది ప్యాలెస్ ఫైవ్ ఫ్లోర్ అంతా వెస్ట్ వింగ్ సౌత్ వింగ్ నార్త్ వింగ్ అని ఉంటుంది కిందేమో ప్రెసిడెంట్ ఆఫీస్ ఒక సైడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఇంకొక సైడ్ పైన ప్రెసిడెంట్ రెసిడెన్స్ ఇటుదికు విజిటింగ్ హెడ్స్ రెసిడెన్స్ కింద అడ్మిన్ ప్రెసిడెంట్స్ రెసిడెన్స్ కింద ఏడీసీస్ రెసిడెన్సెస్ అండ్ ప్రెసిడెంట్స్ ఆఫీస్ అవన్నీ బికాస్ దే హావ్ టు బి ఇన్ క్లోజ్ కంట్రీ నోబడీ ఎల్స్ లివ్స్ ఏడీసీ అనేది 24/7 డ్యూటీ కాబట్టి ఓకే విత్ ఫ్యామిలీస్ అక్కడే ఉండొచ్చు నో ఏడీసీస్ ఎప్పుడు బ్యాచిలర్స్ ఓహో సో బ్యాచిలర్స్లో వాళ్ళని జాయిన్ చేసుకుంటారు ఏడీసీస్గా 6 months ఉంది ట్రాన్స్ఫర్ కంటే అప్పుడు దే గివ్ పర్మిషన్ టు గెట్ మ్యారీడ్ ఓకే
అదర్వైజ్ దే డోంట్ గెట్ మ్యారీడ్. బ్యాచిలర్సే ఉంటారు ఏడీసీస్గా. ఇక 6 మంత్స్ అవుతుంటే ట్రాన్స్ఫర్ అయిపోతారంటే సరే దే గెట్ పర్మిషన్ టు గెట్ మ్యారీడ్. ఆ 6 మంత్స్లో ఐ గాట్ మ్యారీడ్. ఓకే. కానీ ప్రెసిడెంట్ వెంకట్రామ్ గారు ప్రతిసారి 6 మంత్స్ పోయి మనం ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది ప్రతిసారి వారు క్యాన్సిల్ చేశారు. That way, so you got that opportunity. Opportunity to live in the palace for 1.5 years. Okay. Then after that, the controller came to 350-acre campus. Hmm. That way, all the secretaries, military secretaries, will have quarters. So, that way, Malli, another 3 years or 4 years, I was staying there. పద్మావతి గారు చెప్పండి, అంటే మీరు తెలంగాణకి చెందినటువంటి వ్యక్తి, బట్ మీ స్టడీస్ అన్నీ రాయలసీమలో మదనపల్లిలో జరిగినాయి. ఎక్కడో నేను చూశాను, విన్నాను మొత్తానికి. అంటే ఎట్లాగా అంతా, అంటే ఆల్ ది వే హైదరాబాదు లేకపోతే వేరే చోట వెళ్ళకుండా మీరు అక్కడ దాకా ఎందుకు వెళ్ళారు? అంటే నా ఫాదర్ కూడా ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఫారెస్ట్ సర్వీస్. సో తను ఇక తన వర్క్ చేసే టైం అంతా అన్ని ఫారెస్ట్లో పోస్టింగ్స్. ఓకే. మేము పుట్టినప్పటి నుంచి అనుకోండి, అక్కడ అన్నీ అప్పుడు స్కూల్స్ ఉండేగా డీప్ ఫారెస్ట్, జన్నారము, మారెడ్ మిల్లి, అప్పుడు ఉమ్మిడి ఆంధ్ర కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఈస్ట్ గోదావరి అంతటా తిరిగారు, మొత్తం ఫారెస్ట్ తిరుగుతారు. మీరు కూడా పిల్లలుగా ఉన్నప్పుడు అంతే, పిల్లలుగా. అందుకే పిల్లలుగా 6 ఇయర్స్ వరకు, అంటే ఈ ఎల్కే అప్పుడు ఎల్కేజీ నర్సరీ అలా ఉండేవు కాదు, కానీ ఏదో ఉండే స్కూల్ అని, ప్రీ స్కూలింగ్ స్కూలింగ్. అప్పుడంతా అమ్మ నాన్నతో ఉన్నాము. తర్వాత మా గ్రాండ్ ఫాదరు హైదరాబాద్లో, మేము మహబూబ్ నగర్ కదండి, సో అక్కడ నుంచి దగ్గర హైదరాబాద్లో ఇల్లు ఉండేది మనందరు ఓల్డ్ ఫ్యామిలీస్. సో 1st to 4th మళ్ళీ హైదరాబాద్లో పెట్టారు అమ్మ నాన్న వాళ్ళు గ్రాండ్ ఫాదర్ దగ్గర చదువుల కోసం. తర్వాత అమ్మ అప్పుడు ఈ క్రెడిట్ అంతా మా అమ్మగారికి ఇవ్వాలి, తను ఎప్పటి నుంచో జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ తనకు నచ్చేది. మీ మదర్కి తన కజిన్స్ కూడా ఎవరైతే కర్నూలు, చిత్తూరు ఇట్లా కొంత కజిన్స్ ఉంటే వాళ్ళు, ఈ రిషి వ్యాలీ స్కూల్ అనేది జిడ్డు కృష్ణమూర్తి గారి స్కూల్, అది మదనపల్లిలో ఒక వ్యాలీలో ఉంటుంది, ఆయన ఏర్పాటు చేశారు. ఆ స్కూల్ పిల్లలు వాళ్ళ అక్కడ చదివించే విధానం కానీ, అక్కడి నుంచి చదువు పొంది బయటికి వచ్చిన వ్యక్తులను కానీ చూస్తే అమ్మకు కొంచెం నచ్చింది. ఒకవేళ పిల్లలు చదవాలంటే నా పిల్లల్ని నేను అదే స్కూల్లో వేయాలని తను అప్పటి నుంచి అనుకుందంట. ఓకే. మేము పుట్టక ముందు నుంచి. సో తను ప్రయత్నం చేసి దేవుని దయవల్ల మేము ముగ్గురు మా అమ్మాయిలం అండి, ముగ్గురిని అక్కడే చదివించిన అమ్మ. సో మీరు ముగ్గురు సిస్టర్స్? యా. ఓకే. సో ఆల్ 3 గాట్ అడ్మిషన్. అంటే నేను పుట్టినాక 10 ఏళ్ళకు మళ్ళీ 10-11 ఏళ్ళకు మళ్ళీ వీళ్ళు పుట్టారు నా చెల్లెలు. సో అందరూ రిషి వ్యాలీలో చదివారు. సో అంటే హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ అండి, అంటే ఎడ్యుకేషన్ నాకు తెలిసి అది ఒక ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి ఎడ్యుకేషన్ అది జిడ్డు కృష్ణమూర్తి గారి ఇది. అంటే ఎలాగ మీరు అప్ టు 10th వరకు చదివారా? నేను 10th వరకు చదివిన, మా సిస్టర్స్ అంతా 12th వరకు చదివారు. అంటే అకాడమిక్స్ ఏ విధంగా డిఫరెంట్గా ఉంటాయి? అంటే అకాడమిక్స్ ఒక్కటే కాదు, అకాడమిక్ సిలబస్ వైజ్ అది ఐఎస్సీ సిలబస్ సెంట్రల్. ఓకే. కానీ టీచ్ చేసే విధానం, అప్రోచ్ టు లైఫ్ అది వేరుగా ఉండేది. ఫిలాసఫీ ఒక స్టూడెంట్ని స్టూడెంట్గా అక్కడి నుంచి ఓవరాల్ ఆయనకు డెవలప్మెంట్ చేసి ఒక వ్యక్తిగా, ఓ మంచి వ్యక్తిగా వారిని పెద్దగా చేసి బయటికి తీసుకురావాలనే ఐడియాతో ఆ స్కూల్ ఏర్పాటు చేశాను. మీకు ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వస్తాయా, మీరు 80% వస్తాయా మార్కులు, ఇవాళ రేపు చేసిన అట్లా లేకుండే. అసలు ఒక చిన్న పిల్ల 4th క్లాస్లో ఎంటర్ అవుతే 12th క్లాస్ కానీ 10th క్లాస్ బయటికి వస్తే ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాలి అనే ఐడియాతో ఆ స్కూల్ ఏర్పాటు చేశారు. సరే ఇక ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఐసీఎస్ఈ, బికాజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు కాబట్టి ఐసీఎస్ఈ సెంట్రల్ సిలబస్ని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. దట్ ఈస్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండేదండి అప్పుడు?
సెలెక్షన్ ప్రాసెస్ వెరీ యూనిక్ అండి. వాళ్ళు ఎందుకంటే చిన్న ఏజ్లో తీసుకుంటారు కదా, ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్, అప్పుడు పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేసేవారు. నాట్ చిల్డ్రన్? నో, చిల్డ్రన్ జస్ట్ అకంపెనీ చేసేవారు. ఇప్పటికీ గుర్తుంది, సో అంటే నా చెల్లెళ్ళు తర్వాత 10 ఇయర్స్ తర్వాత వెళ్ళింది కదా, వాళ్ళ ఇంటర్వ్యూస్ నాకు ఇంకా ఎక్కువ గుర్తున్నాయి. జనరల్ క్వశ్చన్స్ వస్తుంటే, దారేంబడి నీకు ఏమేం చెట్లు చూసినావు, వాటి పేర్లు తెలుసా, ఆర్ అంటే ఎక్కువ నేచర్కి సంబంధించి, అంటే వాళ్ళ అబ్జర్వేషన్ స్కిల్స్ కానీ, వాళ్ళ ఇంట్రెస్ట్, పిల్లల ఇంట్రెస్ట్ ఎట్లుంటుంది కానీ, కొన్ని క్వశ్చన్స్ బేస్ చేసి అడిగేవాళ్ళు క్యాజువల్గా. సో దాన్ని బట్టి వాళ్ళ చైల్డ్ సైకాలజీ ప్లస్ పేరెంట్స్ ఒక సైకాలజీని అసెస్ చేసి ఎంపిక చేసేవాళ్ళు. చాలా డిఫికల్ట్ టు గెట్ ఇన్ టు దట్ స్కూల్. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆ స్కూల్లో చదవటంలో? నేను నిజంగా అండి ఈ జీవిత కాలంలో మాత్రము ఆ పర్టిక్యులర్లీ ఆ ఒక్క విషయానికి వస్తే నేను చాలా గ్రేట్ఫుల్, చాలా అదృష్టవంతులని అనుకుంటా. నా పేరెంట్స్ ఆ డెసిషన్ తీసుకున్నందుకు నాకు జీవితంలోనే ఒక గొప్ప వరం ఇచ్చిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అంటే మీ దృక్కోణం మారిందంటారా టువర్డ్స్ ద, అంటే సమాజం పట్ల, మిగతా అన్ని విషయాల పట్ల మీరు ఆ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనేది మీకు బాగా ఉపయోగపడిందంటారా? ఒకటేమో ఎడ్యుకేషన్ ఫౌండేషన్ మీరు అన్నట్టు ఆ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో, తర్వాత జీవితకాలంలో పెద్దగా బయటికి వరల్డ్లో వచ్చి మనం మన జీవితకాలం గడుపుతుండే, ఇంకొకటి అందులో ఉన్నప్పుడు ఉన్న అనుభవం ఒకటి. ఒక చైల్డ్గా పెరిగేటప్పుడు ఆ జర్నీ చాలా అద్భుతంగా ఉండేది. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండి కూడా ఆ భావన లేకుండా, ఆర్ ఏదైనా అటాచ్మెంట్ తక్కువైతుందనో అట్లా లేకుండా కూడా సేమ్ విలువలతో బయటకు వచ్చినాము అనేది ఐ థింక్ ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్ ఐ ఫీల్. ఓకే, ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ ప్రాసెస్ కానీ మాకు నేర్పించే విధానంలో కానీ ఎంత అంటే ఈజీగా, అసలు మేము ఎప్పుడు చదివినాము అనే భావన నాకు అసలు ఎప్పుడూ లేదు. ఏదో ఆడుతూ పాడుతూ అయిపోయింది స్కూలింగ్ అంతా అనే జ్ఞాపకాలే ఉన్నాయి నాకు. సో ఇంకోటి అంటే ఒక క్వశ్చను, అంటే మీ ఇంటర్వ్యూలో చూస్తే మీరు చాలా సందర్భాలు ఇప్పుడు ఈ 1 అవర్లోనే భగవంతుడి దయవల్ల భగవంతుడి దయవల్ల అంట ఉన్నారు, అంటే మీకు ఎక్కువ గాడ్ మీద నమ్మకం ఉంది అనేటువంటిది చెప్తున్నారు. అంటే నాకు తెలిసి అంటే జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీలో దేవుడికి ఆయనంత ప్రామినెన్స్ ఎవరు లేదు, అంటే ఆ ఇది మీ మీద పడలేదా? పడ్డది. దట్ ఈస్ జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ ఏంటంటే, బికాజ్ వీవర్ ఇన్ స్కూల్ అప్పుడు, ఎనీథింగ్ ఈ తన ఏంటంటే ఏ హ్యూమన్ బీయింగ్ మైండ్ ఇట్లా కండిషన్ చేయడు. మీరు ఒక హ్యూమన్ బీయింగ్గా పుట్టారు, మీకు అంత శక్తి మీలో ఉంది, ఏ క్వశ్చన్ అయినా మీరు అడిగి దానికి జవాబు మీరే తెలుసుకోండి, ఎవరో చెప్తే విని మీ మైండ్ని కండిషన్ చేయొద్దు అనే బేసిక్ ఇది. ఇప్పుడు మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మాకు బయాలజీ క్లాస్ ఉంది, టీచర్లు వచ్చి ఇట్లా చదివి ఇది ఇట్లా అని ఖచ్చితంగా జస్ట్ చదవాలి కదా అని ఒకసారి మేబీ చెప్తుంటారు, కానీ అది తెలుసుకోవడానికి అన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చేవారు. ఈరోజు వీల్ టాక్ అబౌట్ ట్రీస్, ఎన్ని రకాల ట్రీస్ ఉంటాయి, లీఫ్ ఫార్మేషన్ ఏంటి, ఈ లీఫ్ ఏం పేరు పెడతారు, ఆ లీఫ్ ఏమంటారు, ప్రాజెక్ట్ ఇచ్చారు. సరే వెళ్ళి ఈరోజు అంతా తిరిగి 2 డేస్లో నాకు కాంపౌండ్ లీఫ్ ఇవి అవన్నీ కొన్ని తీసుకొని రండి, రిషి వ్యాలీ ఈ ప్రాంతంలో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఫోటోగ్రాఫ్ తీసుకోండి, డ్రాయింగ్ చేయండి అని. అంటే ఇన్వాల్వింగ్, ఏ ప్రశ్నకైనా మనం ఇన్వాల్వ్డ్ అయ్యి సమాధానం మనమే తెలుసుకోవాలి అనేది ఒక, ఎవరో చెప్తే విని ఒక అభిప్రాయం ఫాలో చేయాలి, అలాంటిది ఒక బేసిక్ ఫిలాసఫీ ఒకటి నూరిపోసారు. అదే అలవాటైంది. ఇప్పుడు జీవితంలో కూడా ఎవరో ఏదో చెప్తే ఐ డోంట్ గెట్ ఇంప్రెస్డ్ అన్లెస్ ఐ నో అబౌట్ ఇట్. ఓకే, ఒక ట్రూత్ ఉంది అంటే నేను ఐఎమ్ ఫైన్. ఒక 10 మంది చెప్పినా నేను వినా, అది మనకు తెలిస్తే. సో అదొకటి ఒక బేసిస్ అయిపోతుంది కదా జీవితంలో కూడా మనకి. అండ్ కృష్ణమూర్తి, జిట్టు కృష్ణమూర్తి గారు, వి వర్ ఫార్చునేట్. మేమున్నప్పుడు ఇయర్లో తను ఒక 1 మంత్ మొత్తం మన స్కూల్లో ఉండేవారు.
సో వారితోనే చాలా ఎక్స్పోజర్ దొరికింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ అయి ఉండే చాలా ఉండేటివి. ఆయన ఫోర్త్ క్లాస్ పిల్ల నుంచి ట్వెల్త్ క్లాస్ అబ్బాయి అమ్మాయి అడిగే క్వశ్చన్స్ అన్నిటినీ అందరం కూర్చొని వినేవాళ్ళం. అందరం యూస్ టు గెట్ పార్టిసిపేట్. సో ఒక నువ్వు ఫోర్త్ క్లాసే కదా, నువ్వేం అడుగుతావు, నువ్వు ట్వెల్త్ క్లాస్ కదా సీనియరు, అట్లా ఉండకపోయేది. అందరినీ సమానంగా చూడాలి. సో ఈ చిన్న చిన్న పాయింట్స్ ఒక హ్యూమన్ బీయింగ్ టు హ్యూమన్ బీయింగ్ ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, హ్యూమన్ బీయింగ్కి నేచర్ ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, హ్యూమన్ బీయింగ్ వ్యవస్థ ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, హ్యూమన్ బీయింగ్ ఒక వస్తు, ఆ ఇంటరాక్షన్ విత్ ఎవ్రీథింగ్ అనేది సటిల్గా పరోక్షంగా కూడా తను కొంచెం విధానాలలో మా ఆలోచన విధానం మార్పు చేసినారు అనిపిస్తుంది. సో అది మీ ఒక మీ జీవితంలో అది ఒక ప్రత్యేక అధ్యాయం, ఫిలాసాఫికల్ ఫిలాసఫీ అంటేనే భగవంతుడు స్పిరిచువాలిటీ కాదండి. ఫిలాసఫీ కెన్ బీ అబౌట్ ఎనీథింగ్. మనం ఆలోచించి దాని ఏంది ఇది, ఏది మంచి ఏది చెడు, అవునా కాదా, ఇదంతా ఒక ప్రక్రియ ఏదైతే మనం చేస్తామో అదే ఒక ఫిలాసఫీ. అంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు అక్కడ ఉన్నారు చాలా ఫార్ములు ఇయర్స్ అన్నీ అక్కడ గడిపారు కాబట్టి, అయినప్పటికీ మీకు భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం కలిగింది అనేటువంటిది అని మీద నేను అడిగి. అంటే భగవంతుడు వ్యక్తిగతంగా కూడా మన ఫ్యామిలీసు బ్యాక్గ్రౌండు ఒక భాగం, మనకు స్కూల్ విధానం ఒక భాగం. ఎస్, ఐ బిలీవ్ ఇన్ గాడ్. దాంట్లో ఐ బిలీవ్ ఇన్ సమ్ సూపర్ పవర్. నేను ఎందుకంటే ఇది కలియుగం, ఎన్ని అరాజకీయాలు అవుతున్నాయంటే, బట్ ఒక సమ్ పవర్ విల్ గైడ్ అస్. మంచితనాన్ని ఒక పవర్ ఏదో కాపాడుతుంది అనేది గట్టి నమ్మకం అయితే నాకు ఉంది. అయితే దిగజారు విలువలు, అర్థం లేని ప్రవర్తన మనుషులది, అది చూసినప్పుడు వారి ఎవరిని అడగాలి ఈ ప్రశ్నలు. సో భగవంతుడా అని జీవితంలో బయటకు వచ్చిన ఎన్నో కష్టాలు మనం చేస్తున్నా కూడా ఆరోపణలు, తెలిసి మంచి చేసినా అనుకోకుండా ఏమన్నా కష్టాలు రావడము. సో ఎస్, ఐ బిలీవ్ అందులోనూ మీరు ఎంచుకున్న మార్గంలో ఇంకెక్కువ కష్టాలు. ఫస్ట్ ఓడిపోయినాము, గవర్నమెంట్ జాబ్ పోయింది. మీరు రాంగ్ టైంలో ఎంటర్ అయినట్టున్నారు. 94 అప్పుడు తెలుగుదేశం ప్రభంజనం బ్రహ్మాండంగా ఉంది, ఉండింది అప్పటికి, మొత్తం తుడిచిపెట్టుకుపోయింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఓన్లీ రాంగ్ టైమ్ మెటీరియల్ వైజ్ ఏమో, కానీ అది బహుశా కరెక్ట్ టైం అండి. మాకు కోదాడు, హుజూర్ నగర్, అప్పుడు హుజూర్ నగర్ లేకుండా కోదాడు మొత్తం నియోజకవర్గం ఎట్లా మమ్మల్ని దగ్గర తీసుకుందో మాకే తెలుసు. అంటే ఏకదం ఇక మమ్మల్ని చూసుకున్నారు అంతే. భోజనం పెట్టినరు, బట్టలు పెట్టినరు, పొలిటికలీ ఇచ్చినరు, ఎవరైనా కొట్లాట వచ్చినా వాళ్ళు మన ఎంబడి నిలబడ్డారు అప్పటి నుంచి. అది చాలా మీరు అప్పుడు రెసిడెన్స్ కూడా షిఫ్ట్ చేశారా, కోదాడులోనే ఉన్నారా ఓడిపోయిన తర్వాత? ఫస్ట్ డే నుంచి రెసిడెన్స్ ఉండేది అక్కడ. మనం పోయినాం కదా ఎలక్షన్ అప్పుడే టికెట్ తీసుకొని, ఆ రోజు నుంచే ఇల్లు పెట్టేశాం కదా. సో మళ్ళీ 99 వచ్చేటప్పటికి గెలిచారు. సో అక్కడి నుంచే 4 times అనుకుంటా వరుసగా ఉత్తమ్ గారు. మాకు అక్కడికి వచ్చి ఇంత పెద్ద కుటుంబం దొరికింది కాబట్టి నేను అది నిజంగా జీవితంలో అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే, వ్యక్తిగతంగా ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఆ 4 years అందరు పడే కష్టాలు మా కోసం బయటికి వచ్చి, పాపం వాళ్ళు కూడా కష్టాలు ఇబ్బందులు పాల్గొని, అప్పుడు టీడీపీ వచ్చింది, వీళ్ళందరూ బయటకు వచ్చి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా అని ఒక కోపంతో కొంతవరకు మా కార్యకర్తలు కానీ మా కుటుంబ సభ్యులు అందరూ, ఇప్పుడు మాకు కార్యకర్తలు అనొద్దు, నేను అందరు మా కుటుంబ సభ్యులు కాబట్టి, అందరి మీద చాలా కేసులు అయినాయి. ఇండ్లు తగలబెట్టిండ్రు, పొలాలు తగలబెట్టిండ్రు. అంటే ఇట్ వాస్ కొంచెం కమ్యూనిజం కూడా ఉండే నల్గొండ ప్రాంతంలో. అన్నిటినీ పాపం అందరం కలిసి మమ్మల్ని కాపాడిండ్రు. ఉత్తమ్ గారు కూడా ఎంబడి ఉండి వారిని కాపాడుకున్నారు కాబట్టి ఆ బాండ్ అది అప్పుడే ఏర్పడ్డది కాబట్టి. ఓకే, ఒక విధంగా అది నాకు మాకు ఇద్దరికి అదృష్టమని నేను భావిస్తాను. అంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా ఓడిపోవడం కూడా మీకు కలిసి వచ్చిందంటారు. ఐ థింక్ ఒక పునాది ఏర్పడింది రాజకీయాలు. అంత మనిషి ఎప్పుడు దగ్గర అవుతారండి, బాధలనే ఎక్కువ దగ్గర అవుతారు, అంతే కదా. మనం కష్టకాలంలో మన ఎంబర్ ఉన్న వాళ్ళని ఎప్పుడు మర్చిపోలేము. కానీ నల్గొండ జిల్లాలో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. జానారెడ్డి గారు ఉన్నారు, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. సో రేపు పొద్దున్న అధికారం వచ్చినా కూడా ఉత్తమ్ కుమార్ గారు సీఎం అవుతారు అనేటువంటిది ఉన్న మీకు ఉందా, అటువంటి భరోసా ఉందా?
మనమైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చిన బాధ్యత కాంగ్రెస్ పార్టీని తిరిగి తెలంగాణలో పవర్లో తీసుకురావాలి. అది ప్రధాన బాధ్యత మనకి. వ్యక్తిగతవి సెకండరీ. సో దాని మీద దృష్టి కూడా లేదా మీకు? దృష్టి ప్రత్యేకంగా అయితే లేదు. కాంగ్రెస్ పార్టీ వస్తే మనందరికీ మేలు జరుగుతుంది అనేది దృష్టి. అది ఎట్లా మేలు జరుగుతుంది అనేది ఆ తర్వాత ముంచట. ముందైతే ప్రభుత్వం రావాలి, తర్వాత నాయకుడు ఎవరు అనేటువంటిది లేటర్. మనం ఇంత దూరం వచ్చినాము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదండి మనకు టికెట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ మంచి రోజులు ఉన్నప్పుడు, మంచి టైంలో ఉన్నప్పుడు హయాంలో మనం వ్యక్తిగతంగా మనని హెల్ప్ చేసింది, టికెట్ ఇచ్చి ప్రతి వ్యక్తికి గుర్తింపునిచ్చింది. సో ఎవరైనా కూడా అభ్యంతరం లేదంటారా? ఎవరైనా అభ్యంతరం లేదు, నిజంగా చెప్తున్నా. ఫస్ట్ ఇప్పుడు మనకున్న టాస్క్ పిసిసి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర, మనందరి మీద వ్యక్తిగతంగా ఎమ్మెల్యేస్ మీద కూడా, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది ఇప్పుడు. వ్యక్తిగతంగా ఎవరు కష్టకాలంలో లేరు. మమ్మల్ని ప్రజలు ఎంపిక చేసినారు. విఆర్ ఆల్ ఎమ్మెల్యేస్. విఆర్ ఎమ్మెల్యేస్గా వచ్చిన వాళ్ళు వ్యక్తిగతంగా ఓకే. మా ప్రజలు మా మర్యాదను కాపాడిన దానికి మేము ఎల్లప్పుడూ వాళ్లకు కృతజ్ఞత ఉంటాము, అండగా ఉంటాము, సత్యవరకు వాళ్ళు ఎంబడి ఉంటాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం వచ్చింది కాబట్టి వ్యక్తిగత ఆలోచనలు కానీ, వ్యక్తిగత ఏమంటారు ఆస్పిరేషన్స్ వెనకబెట్టి మా బాధ్యత కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకురావాలి. అదొక్కటే జయంగా పనిచేస్తున్నారు మీరు. అంటే ఇటీవల మళ్ళీ రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా పార్టీలోకి వచ్చారు. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఒక 15-20 మంది సీఎం అభ్యర్థులుగా ఉండేటువంటి అంటే క్లెయిమ్ చేసుకుంటున్నారు. రేపు పొద్దున అధికారంలోకి వస్తే మేము పోతాం అనేటువంటిది, ఇది ఒక రకమైన ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా ఉండదంటారా? ఎందుకు ఇబ్బంది ఉంటుందండి? వీఆర్ వెరీ ప్రౌడ్. కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రాటిక్గా ప్రతి దగ్గర వెళ్ళింది కాబట్టి ఇందరు మంది నాయకులను కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇన్నేళ్ళు వాళ్ళకి టికెట్లు ఇచ్చినా, పదవులు ఇచ్చినా, మినిస్టర్లకు ఇచ్చినా, ఒక సీఎం లెవెల్ స్థాయిలో ప్రతి ఒక్కరిని తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏ స్టేట్లోనైనా చూడండి. ఓకే. సో వీఆర్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అండ్ కాంగ్రెస్ పార్టీ విధానం అంటారా, ఎంత మంచి విధానం. ఇప్పుడు ప్రతి ఒక్కరు సమర్థవంతంగా ఒక స్టేట్ను రూల్ చేయొచ్చు అంటే పార్టీది కదండి అది గొప్పతనం. వ్యక్తిగత అబ్సల్యూట్లీ వాట్ ఎల్స్, ఇంక వేరే విధానం ఎట్లా చూస్తారు? అంటే గతంలో మనం చూసాము, ఏడాదికి ఒక ముఖ్యమంత్రి మారే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి ఉంది అనాదిగా. అంటే ఇక్కడ అధికారంగా వచ్చేంత వరకు ఒకటిగా ఉంటారు, అధికారంగా వచ్చిన తర్వాత కీచులాటలు, తర్వాత మళ్ళీ హైకమాండ్ నుంచి సీల్డ్ కవర్లు పంపడం. హైకమాండ్ కూడా డెమోక్రాటిక్ ప్రాసెస్ని ఎంకరేజ్ చేసింది కాబట్టి ఇన్ని ఇందరు మందికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా అక్కడ పోయి చెప్పుకునే శక్తి ఇచ్చింది, అవకాశం ఇచ్చింది. సరే అప్పుడప్పుడు ఏమన్నా అవి వాళ్ళకు ఇది కరెక్టు అనిపిస్తే ఎస్, దేర్ వాజ్ ఆల్వేస్ అ చేంజ్. చేంజ్ దేనికి? ఇది చాలామంది అభిప్రాయం ఉంటే ఆ అభిప్రాయంతో వెళ్ళింది. ఇట్ ఈస్, ఇప్పుడు మీరు మనం అది హర్షం వ్యక్తం చేయాలి. ఎందుకంటే మీరు పోయి ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే అధిష్టానం విని మీకు మీ మాట విని మీరు కోరుకున్నట్టు ఏదో చేంజెస్ చేసినట్టు మీరు అది హ్యాపీగా ఉంటారా? లేదు, ఎంత చెప్పినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే అది హ్యాపీగా ఉంటారా చెప్పండి? ఒక ప్రవచన. సో అది ఒక కాంగ్రెస్ పార్టీకి లో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి సెటప్ అంట. ఇట్స్ అ స్ట్రెంగ్త్ అండి కాంగ్రెస్ పార్టీకి, ఇట్స్ అ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఒకరే చెప్తే ఇంకా ఆయనదే అవా నడవాలంటే కాదు కదా ప్రజాస్వామ్యం. సో దట్ ఈస్ అ స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ని ఎట్లా వాడుకోవాలనేది ఆల్ లీడర్స్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, చాలా వ్యక్తిగతంగా కూడా చాలా మేధావులు, పర్సనల్ లెవెల్లో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ నియోజకవర్గాన్ని మంచిగా చూసుకుంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు. యాజ్ అ గ్రూప్ వాళ్ళందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని ముందు పెడతారని నేను గట్టి నమ్మకం. పద్మావతి గారు, ఇప్పుడు మీ నియోజకవర్గం వారికి వద్దామండి, అంటే కోదాడ. సో ఇందాక మీరు చెప్పారు, అంటే ఒక అపోజిషన్లో ఉన్న ఎమ్మెల్యేగా మీకుండే ఇబ్బందులు కొన్ని ఉన్నాయి, బట్ యూ మేడ్ సమ్ టాల్ ప్రామిసెస్ మీ నియోజకవర్గానికి సంబంధించి. అంటే 100 పడకల ఆసుపత్రి కడతాము, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తాము, తర్వాత ఇట్లాంటివి చాలా మీ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రామిసెస్ చేశారు.
ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం సహకరించట్లేదు కాబట్టి నేను చాలా వరకు చేయలేకపోతున్నానని మీరు కొంత నిజాయితీగా చెప్తున్నారు. కానీ దానివల్ల ప్రజలకి అంటే రేపు ఇక్కడ అధికార పార్టీలో ఉండేవాళ్ళని ఎన్నుకుంటేనే మనకు పనులు జరుగుతాయి అనేటువంటిది భావన వస్తే అది మీకు ఇబ్బంది కాదంటారా? కోదాడ నియోజకవర్గానికి వస్తే చాలా మటుకు అధికార పార్టీ ఎవరున్నా సరే అట్లీస్ట్ పోయిన ఎక్సెప్ట్ మొన్న ఒక్క టర్మ్ తప్పితే చంద్రరావు గారు అప్పుడు ఉత్తమ్ గారు అటు పోయినందుకు తప్పితే వారు ఎప్పుడూ వ్యక్తిగతంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ మొన్న నా మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య అని నా మీద వారు నమ్మకం పెట్టుకున్నారు. ప్రధానంగా ఎందుకు వచ్చిందంటే అప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను అప్పుడు ఉత్తమ్ గారు కాంగ్రెస్ పార్టీలో లేకుండే ఫస్ట్ టైం గెలిచినప్పుడు టీడీపీ అధికార పార్టీలో ఉండే తను ఎమ్మెల్యేగా ఉండే ఫస్ట్ టైం నుంచి కూడా అప్పుడున్న ప్రభుత్వాలు ఒక అందరినీ ఆదరించి ఒక ఎమ్మెల్యే వస్తే తన రిక్వైర్మెంట్స్ ఉంటే తను ఆదరించి అక్కడ డబ్బులు కానీ నిధులు కానీ పెట్టేది. ఈ ఫస్ట్ టైం ఇట్లా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇట్లా అందరికీ కొత్తగానే ఉందండి. ఒక ఎంపీ గారు కూడా అప్పుడు గుత్త సుఖేందర్ రెడ్డి గారు అటు పోకముందు ఎన్నిసార్లు లెటర్స్ రాసినా ఎంపీలకు కూడా ఇంటర్వ్యూస్ సమయం ఇవ్వనప్పుడు అది దురదృష్టం. మేము అసలు ప్రజా జీవితంలో ఇట్లా ఉంటుంది అనుకోలేదు. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు కలిశారండి సీఎం గారిని కలిశారు? ఇప్పుడు ఎప్పుడన్నా ఒక్క అసెంబ్లీనో మాకు అవకాశం పార్టీ పరంగా. ఇప్పుడు పెద్దవాళ్ళతో మనం అపాయింట్మెంట్లు అడుగుతాం అంటే పార్టీ హెడ్స్ వాళ్ళు తీసుకుంటే మనం పోవచ్చు అని. సో మా పెద్దలకే అపాయింట్మెంట్లు లేవు కానీ మంత్రుల వరకు మేము లెటర్స్ రాస్తూనే ఉంటాం పోతుంటాం కలుస్తుంటాం. కానీ ఈ ప్రభుత్వంలో మీకు తెలిసినట్టు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంత్రులకు ఎక్కువ పవర్స్ లేవు. వాళ్ళందరూ మంచోళ్ళు, మంచి మాట్లాడతారు, మంచి రిసీవ్ చేసుకుంటారు కానీ చేసే పవర్స్ లేవు వాళ్ళ దగ్గర. హెల్ప్లెస్ అంటారా? సో అది మనము డెఫినెట్లీ ఏ మంత్రి కూడా ఆ విధంగా అయితే చెప్పలేదు ఆన్ రికార్డు. ఏమని వీఆర్ హెల్ప్లెస్ అని? బట్ వీఆర్ ద ఆపోజిట్ అంటే నేను పని కోసం పోయినా కదా. సో నేను చెప్పగలుగుతాను. అఫీషియల్గా ఎవరు చెప్పరు, అఫీషియల్గా ప్రయత్నం చేస్తారు, ఇస్తామంటారు, తీసుకుంటారు కానీ మనకు అక్కడ గ్రౌండ్ రియాలిటీ అక్కడ రావట్లేదు. ఇప్పుడు హరీష్ రావు గారు ఇచ్చారు, నీళ్లు ఇచ్చారు అడిగితే ఇట్లా సాధ్యమైనవి డెఫినెట్. అది చాలా పెద్ద విషయం. నీళ్ళు ఇవ్వకపోతే ఇంకా గందరగోళం. అట్లాంటివి కొన్ని మేము మేనేజ్ చేస్తున్నాం. నిధులు వచ్చేసప్పటికీ అంటే అది ప్రాణాల మీదకి రాదు కదా నిధులు ఇవ్వకపోతే. నీళ్ళు అయితే ప్రాణాల మీదకి వస్తాయి. సో నిధులు వచ్చేసరికి మనము వీకెండ్ రోడ్లు కావాలన్నా నిధులు కావాలి, స్కూళ్ళు కావాలన్నా నిధులు కావాలి. ఒక్కటి ఏం బాధ అవుతుందంటే మనము పోస్టులు భర్తీ చేయమని అడుగుతున్నాం, దాంట్లో నిధులు అవసరం లేదని. వీళ్ళు చేయొచ్చు కానీ పార్టీ పరంగా స్టేట్ లెవెల్గా వాళ్ళు అది పోస్టులు భర్తీ చేస్తలేరు. అది ఎందుకు చేస్తలేరు మనకు అర్థం. పోస్టులు అంటే అన్నీ మన ప్రభుత్వ ఆర్గనైజేషన్ ఉన్న పోస్టులకి పూర్తిగా లేరు కదా. హాఫ్ పోస్ట్ ఆర్ వీకెంట్. వార్డెన్స్ అనుకోండి, స్కూల్ టీచర్స్ అనుకోండి, హాస్పిటల్స్లో ఎస్పెషలీ మెడికల్ స్టాఫ్ అనుకోండి, ఎక్కడైతే మనకు ప్రజలకి ఇవి అవసరమో పోలీస్ డిపార్ట్మెంట్లో అనుకోండి పోస్టులు రెడీ ఉన్నాయి. తెలంగాణ అప్పుడు రాకముందేమో అంటే పరిపాలన సజావుగా సాగడానికి భర్తీ చేయాల్సిన అవసరం ఉందంట. పరిపాలన ఒకటి, మన ఇంతమంది నిరుద్యోగులు వేచి ఉన్నారు కదండి, రెండు దిక్కులు అయిపోతాయి. మనం వాళ్ళని ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఇటు పరిపాలన మంచి ప్రతి మనిషికి అందాలనే దీంతోనే పోతారు కదా ముందరికి. గవర్నమెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ ప్రతి దగ్గర వాళ్ళు స్పందిస్తలేరు. ఓకే. సో ఎక్కడైతే అవసరం లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ రాకముందు కూడా ఒక కరెక్ట్ ఎమ్మెల్యేగా ఉంటే ప్రతి గ్రామ పంచాయతీకి నీళ్ళు వచ్చేవండి, వాటర్ ట్యాంక్ ఉండే వచ్చే. కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ ప్రజా ఈవెన్ సర్పంచ్గా కూడా వాళ్ళు ప్రతి ఇంటికి నీళ్ళు వేసుకుంటారు కానీ తన బాధ్యత ఉంటుంది ఆ లెవెల్లో దేని ఎమ్మెల్యే. సో మోస్ట్ విలేజెస్ ఉండే ఈ వ్యవస్థ. సో ఇప్పుడు అవసరం ఇంత పెద్ద ఫండ్ అటు భగీరథకు మళ్ళీ పెట్టాం. సో మనకు అర్థం అవ్వట్లేదు. మేము ఏదో అట్ స్టేట్ లెవెల్ మేము అందరం పార్టీ పరంగా ఫైట్ చేస్తున్నా, వ్యక్తిగతంగా ఎమ్మెల్యేస్ వరకు వచ్చింది ఇట్లా ఉంది. సో మేము టాల్ ప్రామిసెస్ చేసినాం ఎందుకంటే అప్పుడు డెఫినెట్గా చేసిన
ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ఆంధ్ర విడిపోయింది కదా, నేను ఇది కూడా చేసిన. కోదాడు హుజూర్ నగర్ అనేది హైవేకి అటోటి ఇటోటి, అటు సరు ఇటు నేను. సో పోయినసారి సరు, ఇది పర్సనల్గా చెప్పినది, పోయినసారి సార్ అక్కడ 3,500 కోట్లు పెట్టిండు. ఈసారి ఎందుకంటే సార్ పోయినసారి మనకి ఇక్కడ లేరు కాబట్టి, ఈసారి మనం వస్తే సార్ అక్కడ 3,500 పెడితే ఇక్కడ మనం 3,500 1 రూపాయి అన్నా ఎక్కువ తీసుకొస్తా, సరే తీసుకొచ్చి ఇస్తారు మనకు అని మీరు అంచనా వేశారు. అంచనా ప్రామిస్ ఇచ్చిన ప్రామిస్ తెచ్చుకున్నారు నిధులు. డెఫినెట్గా నేను కొట్లాడైనా సార్ నుంచి మనం 1 రూపాయి ఎక్కువ తెచ్చుకుందాం అనే మాట కూడా చెప్పిన. కానీ అన్ఫార్చునేట్లీ ఇది ఊహించలేని పరిణామం. ఎలక్షన్ కౌంటింగ్ రిజల్ట్ బయటికి వచ్చేసరికి మనకు షాక్. మేమిద్దరం గెలిచి అంతే కదా. ఇప్పుడు అంత ఎమోషనల్ ఇష్యూ, మాతృభూమి అనేది ఒక తల్లి కంటే ఎక్కువ ప్రాధాన్యత పొందుతుంది మనం. అట్లాంటి వి వాంట్ అవర్ ఓన్ స్టేట్ అనేది అంత ఎమోషనల్ ఇష్యూ. ఒక పార్టీ వల్ల అది సాధ్యమైంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి సాధ్యమైందంటే కృతజ్ఞత భావం ఉంటుంది అనే అంచనా వేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళది ఏ తప్పు లేదు. అంటే అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ కూడా కొంత పనిచేసినట్టుంది కదా, 17 అధికారంలో ఉంది కాంగ్రెస్. లేదండి, ఇది ఏండ్ల కొద్ది తరతరాలు, ఇది ఒక మేజర్ ఇష్యూ. అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అంటే యాంటీ ఇన్కమ్ అవన్నీ చిన్న విషయాలు. ఒక స్టేట్ సొంత స్టేట్ రావాలి అంటే ఎంత కష్టపడి, అంత పెద్ద పార్లమెంట్లో ఎట్లా కష్టపడి ఎట్లా చేస్తే మనకు సాధ్యం, రియాలిటీగా సాధ్యమైందని అందరికీ తెలుసు. కాబట్టి డెఫినెట్గా దానికి కృతజ్ఞత భావం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడితే పూర్తి నమ్మకం ఉండే మన ప్రజలు. సరే, మా ప్రజలు అమాయకము, తెలంగాణ ప్రజలు కాబట్టి అది మాటలు విని అటు ఇటు మోసపోయినారని ఈరోజు అనుకోవచ్చు. ఎందుకంటే 3 ఏళ్ళైనా వాళ్ళు కోరుకున్న ఊహించిన తెలంగాణ సాధ్యం అవుతలేదని వాళ్ళలో కూడా ఉంది కాబట్టి అట్లా. సో ఇటీవల మీరు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జ్ని కూడా మార్చారు, కారణం ఏంటంటే అంటే దిగ్విజయ్ సింగ్ గారు ఉండేవారు, వారిని తీసి కుంతియా గారిని. దిగ్విజయ్ సింగ్ గారు ఈ పాదయాత్ర అనేది వారికి ఎప్పటి నుంచో ప్లాన్ ఉండే. సరే, అప్పుడు బాధ్యతలు పార్టీ పెడతా పోతే చేస్తూ ఉన్నారు పాపం. బట్ ఈ ఇది చాలా రిలీజియస్గా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఈ నర్మదాది మొత్తం పాదయాత్ర చేసి మనోళ్ళు అక్కడ పోతారు కదండి, ఆ మానసరోవర్ అక్కడిక్కడ పోయి పరిక్రమ చేయడం అనేది రిలీజియస్. అక్కడ వాళ్ళకి అది చాలా పర్సనల్గా నేను మాట్లాడాను. కొంత డ్యామేజ్ చేశారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని. ఎట్లా డ్యామేజ్ చేశారు? ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల. కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తారండి అసలు? అందువల్ల అది తప్పుగా అర్థం చేసుకుంటే వ్యక్తులు అది వేరు విచ్చటం, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరిగింది అంటారా? అంతే కదా, పార్టీలో ఉండి పార్టీని డ్యామేజ్ ఎవరు చేయరు. స్టేట్స్మెన్ ఎక్స్సీఎం అంత పెద్ద మనిషి అంత అవగాహన లేకుండా మాట్లాడతారా? ఎప్పుడన్నా ఏదైనా ఆఫ్ హ్యాండ్ ఏమన్నా అన్నింటే అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొచ్చి ఎవరని చెప్పి చేస్తే తప్ప నోబడీ ఇన్ కాంగ్రెస్ వితిన్ ద పార్టీ, ఏ పార్టీ వాళ్ళు కూడా ఆ సొంత పార్టీలో ఉండి ఆ పార్టీని అయితే డ్యామేజ్ చేయరు అని నా భావన. సో మీరు చెప్పండి, అంటే ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ కోదాడు నుంచే మీరు పోటీ చేస్తారు? అవును, 2019. బట్ ఇటీవల కాలంలో కాంగ్రెస్లో అంటే ఒక వాదన ఏంటంటే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా బలోపేతమైంది. ఏది బలోపేతమైంది? పార్టీ వాళ్ళది డబ్బు కూడా వాళ్ళకి పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్కి అది లేదు కాబట్టి కాంగ్రెస్ కొన్ని ఇబ్బందులు వస్తాయంటున్నారు. మీ నియోజకవర్గంలో మీరు 2014 ఎంత ఖర్చు పెట్టారు, వచ్చే ఎలక్షన్స్లో ఎంత పెట్టాల్సి ఉండే ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎప్పుడైనా సరే మనము వచ్చింది ఎలక్షన్స్లో నిలబడి ఒక గుడ్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ని అవలంబించాలి. పెట్టిన ప్రాక్టీస్ని దవజాటకుండా మన కాన్స్టిట్యూషన్ ఎట్లయితే పెట్టిందో అట్లా వెళ్ళాలని అనుకుంటాం కాబట్టి ప్రతి ఎలక్షన్లోనే అట్నే చేస్తాం, ఇప్పుడు కూడా అట్లాగే చేస్తాం. సో మనీ ఇస్ నాట్ ది క్రైటీరియా? మనీ షుడెంట్ బి ద క్రైటీరియాను. మనీ షుడ్ నాట్ బి డిస్కస్డ్ అబౌట్ పొలిటీషియన్స్. కానీ మీకు 2 పంచ్ ఆఫ్ మనీ అవుతున్న పరిస్థితి వస్తుంది కదా ఇటీవల కాలంలో. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెట్ సర్టన్ రూల్స్, అంటే ఈవెన్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఆల్సో దే హావ్ సెట్ సర్టన్ రూల్స్.
అండ్ ఎవ్రీబడి ఫాలోస్ దట్. అంటే కాస్త మొత్తంతో మీరు గెలవగలుగుతున్నారా? ఎస్. వాళ్ళు ఏదైతే 25 lakhs పెట్టారో స్టిప్యులేటెడ్ మనీ, ఎవ్రీ పొలిటీషియన్ ఇస్ డూయింగ్ దట్. ఎక్స్పెండిచర్ 25 lakhs సరిపోతుందండి? ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి. ఎవ్రీ పొలిటీషియన్ డస్ దట్, నాట్ జస్ట్ అస్. అంటే అది అంటే హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అండి. అంటే మనం చూస్తున్నాం కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా, అది వార్తల్లో మేము కూడా చూస్తున్నాము, బట్ హౌ ఫార్ ఇట్స్ ట్రూ అనేది మనకు తెలియదు కదా. సో మీ నియోజకవర్గంలో మీకు ఆ ఇబ్బంది లేదు అంట? ఓన్లీ ఫ్యూ ల్యాక్స్తో మీరు ఎలక్షన్ చేసేవర్గంలో వి హావ్ ఆల్వేస్ డన్ ఎలక్షన్. అండ్ తెలంగాణలో డబ్బు ప్రభావం అంత ఉండదు. ఈ మధ్యన వస్తే పొలిటికల్ పార్టీస్ వస్తువుల రూపకంగా అది ఇదేదో ఇస్తున్నట్టున్నారు, కానీ తెలంగాణ యాజ్ అ పువర్ స్టేట్, ఐ మీన్ ఎర్లియర్ ఇన్ ద సెన్స్ ఇండివిజువల్స్, మనకు నీళ్ళు అది ఇది వ్యవసాయ పరంగా చూస్తే వీఆర్ నాట్ గ్రేట్. అంటే ఆంధ్ర కంపేర్ చేస్తాను, ఓ తమిళనాడు కంపేర్ చేస్తాను, సో దట్ షుడెంట్ బీ అ క్రైటీరియా టు టాక్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్, ఎమోషనల్ ఇష్యూస్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉన్నాయి, పొలిటికల్ వ్యూ పాయింట్స్ ఉంటాయి, దాని మీద మనం కొట్లాడాలి. అండ్ ప్రజలు కూడా దాన్నే స్వీకరిస్తారని నేను భావిస్తున్నా. ఇప్పటివరకైతే స్వీకరించాను అట్లాగే పాపం. తర్వాత ఇంకోటి చెప్పండి, అంటే సామాజిక తెలంగాణ రావాలి అనేటువంటిది ఒక అభిప్రాయం ఉన్నది ఇక్కడ. ఇప్పుడు సామాజిక తెలంగాణ అంటే మీ ఉద్దేశంలో ఏంటంటే, అంటే అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఒక అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఉండాలా? ఎక్కడ ఉండాలంటారు? అంటే సామాజిక తెలంగాణ రావాలి అని అంటే, అంటే రూరల్ ఆఫ్ ది ది స్టేట్ ఎవరైతే పరిపాలన సాగించే వాళ్ళు, ఒక మార్జినలైజ్డ్ సెక్షన్కి చెందినటువంటి వ్యక్తి ఉండాలి అనేటువంటిది ఒకటి వస్తున్నది. సో దానికి మీరు ఏకీభవిస్తారా? అట్లా ఉంటే మంచిగా ఉంటుందండి ఒక వ్యవస్థకి. ఇఫ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అది చేస్తేనే న్యాయం అవుతుంది అని వాళ్ళు చేస్తే అట్లుంటే మంచిదే. ఒక ప్రజాస్వామ్యంలో అట్లా అనుకోడు, దానికోసం పనిచేయడంలో తప్పు లేదు ప్రజాప్రతినిధులు. సో మీకు అభ్యంతరం లేదు రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత సపోజ్ మీ అధిష్టానం ఒక బీసీను ఎస్సీను ఎస్టీను మైనార్టీను సీఎం చేస్తే దానికి మీకు అభ్యంతరం ఉండదు? అభ్యంతరం ఉండదు, ఎందుకంటే మనము పాలిటిక్స్లోకి వచ్చింది మన దేశం మన ఊరు మన సిస్టమ్ నీతిగా నిజాయితీతో ఉండాలని వచ్చినాం ప్రజాస్వామ్యం. మనకు పవర్ ఉండాలి అనైతే రాలేదు. ఎస్, కొన్ని చేయాలంటే మీరు ఎమ్మెల్యేగా ఉండాలి, మీరు సర్పంచ్గా ఉండాలి, మీరు ఎంపీగా ఉండాలి, మీరు మినిస్టర్గా ఉండాలి, మీరు సీఎంగా ఉండాలి. ప్రతి పదవితో కొంత ప్రజలకు కానీ ఆ ప్రాంతానికి కానీ మేలు జరిగే మేలు చేయడానికి పవర్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఒక మినిస్టర్కి తేడా ఉంటుంది, బికాజ్ హీ హ్యాజ్ మోర్ పవర్స్. ఆయన మంత్రి కాబట్టి కొన్ని పవర్స్ ఉంటాయి. ఒక ఎమ్మెల్యేగా నేను 100,000 రూపాయలు నా నియోజకవర్గానికి ఇచ్చుకుంటే, మినిస్టర్గా నేను ఉంటే 50 లక్షలు ఇవ్వచ్చు, ఆ ప్రొవిజన్ ఉంది. కాబట్టి మన చేతిలో పవర్ ఉంటే మనం మంచి చేసుకుంటాం. పవర్ కావాలి అని ఆశించడంలో తప్పు లేదంటారు? నో, బికాజ్ ఇట్ పవర్, ఆ పవర్లో ఏమవుతుంది, మీరు ఆలోచన ఇది మంచి జరిగితే బాగుంటుంది అంటే ఆ పవర్తో పాటు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మీకు వస్తాయి కాబట్టి అది మనం చేయొచ్చు కదా. సింపుల్ లాజిక్ దట్, అది సర్పంచ్ నుంచి సీఎం వరకు అదే లాజిక్ ఎవరికైనా సరే. పవర్ ఎప్పుడు ఎక్కడైతే పవర్ ఉంటుందో అక్కడ నియోజకవర్గానికి ఎక్కువ, మనం నియోజకవర్గానికి కానీ స్టేట్కి కానీ పార్టీ పరంగా కానీ మనము ఎప్పటికైనా మనం మంచి చేస్తామని అనుకుంటాము. అరే నాకు ఇస్తే నేను మంచి చేసుకుంటా, ఈయనకి ఇస్తే మంచి చేస్తలేడు, అది అభిప్రాయం సహజంగా ఉంటుంది. కాబట్టి దానికోసం పవర్ అడుగుతారు, కానీ ఒక స్టేట్ లెవెల్ పాలసీ కానీ నేషనల్ లెవెల్ పాలసీ కానీ అందరం వెనక అడుగేసి ఒక హోలిస్టిక్ వ్యూలో ఏది మంచి ఉంటే అది చేయాలి. అది కనీస బాధ్యత అనేది ప్రతి ఇండివిజువల్ది, ఎస్పెషలీ ఇన్ అ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్ కానీ ఎనీ సిస్టమ్. ఈ మొత్తము వ్యవస్థలో ఒక హ్యూమన్ బీయింగ్ పుట్టినాక వారి బాధ్యత కనీస బాధ్యత అనుకుంటాను. సో అది అన్నిటికీ వర్తిస్తుంది, పాలిటిక్స్కి, ప్రొఫెషన్స్కి, ఆర్డినరీ పీపుల్కి. సో వాట్ ఈస్ యువర్ ఇమ్మీడియట్ గోల్ అండి? మై పొలిటికలీ ఇమ్మీడియట్ గోల్ ఇస్ టు ఆఫ్ కోర్స్ బ్రింగ్ బ్యాక్ కాంగ్రెస్ హియర్. అండ్ ఈ మధ్యనే వెరీ డిస్టర్బింగ్ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో, మై ఇమీడియట్ గోల్ ఇస్ టు ట్రై అండ్ బ్రింగ్ బ్యాక్ బ్యాలెట్ బాక్సెస్ ఇన్ టు ద సిస్టమ్.
ఈవీఎంలు కాకుండా కాస్టింగ్ యువర్ ఓట్ త్రూ బ్యాలెట్ బాక్స్ బికాజ్ ఈ మధ్యన మనం అన్ని రిపోర్ట్స్ చూస్తున్నాము. సరే పర్సనల్గా మనకు ఎఫెక్ట్ అయింది రైట్ ఫ్రమ్ మెదక్ పోల్ నుంచి, దెన్ జిహెచ్ఎంసి, దెన్ మొన్న యూపీలో చూసినాము, మళ్ళీ మొన్న యూపీ సివిక్ పోల్స్ చూస్తుంటే ఈవీఎంస్ అసలు రిజల్ట్స్ ఆర్ ఆల్ ట్యాంపర్డ్ అని తెలిసిపోయింది. సో ఈవీఎంలు లేకుండా అది అంటే ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే అంశం కదా చేయాలి. మరి ఐఎమ్ టాకింగ్ యాజ్ అ సిటిజన్ టుడే, ఫర్గెట్ కాంగ్రెస్ పార్టీ, ఫర్గెట్ బీజేపీ, ఫర్గెట్ టీడీపీ, ఫర్గెట్ టీఆర్ఎస్, యాజ్ అ సిటిజన్ నేను ఏమంటున్నా, మన భారతదేశం ఇంత ముందుకు వచ్చింది అంటే బికాజ్ మన సీనియర్స్ ఇండిపెండెంట్ ప్రీ ఇండిపెండెన్స్ డే కొట్లాడి అంబేద్కర్ ఆ రాజ్యాంగం మొత్తం పెట్టి ఒక మంచి వ్యవస్థని మనకి సిటిజన్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు. అవి మనం పాటించినాం కాబట్టి, ఎస్పెషలీ ఎలక్టోరల్ ఎలక్షన్ ప్రాసెస్ మనం పాటించినాం, అన్ని ప్రభుత్వాలు కూడా ఎవరు వచ్చినా అవి పాటించిండ్రు కాబట్టి మనం ఇంత ముందుకు వచ్చాం ఇండియా. అదర్వైజ్ మనం ఒక బంగ్లాదేశ్ ఒక పాకిస్తాన్ ఒక మిలిటరీ దేశంలాగా ఉండిపోదు. బికాజ్ ఆఫ్ దట్ డెమోక్రసీ ఇంత పెద్ద పాపులేషన్లో కూడా ప్రశాంతంగా ఇన్నేళ్ళు ముందుకు వచ్చినామంటే బికాజ్ ఆఫ్ దట్. కాబట్టి ఈవీఎంల మీద మీరు ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ బీజేపీ అండ్ ఇక్కడ కేసీఆర్ గారు వ్యక్తిగతంగా అంటే పీపుల్ ఎవరైతే రాజ్యాంగ విలువలను కాపాడే వాళ్ళు ఉంటారో ఆ అంత హై పొజిషన్లో వాళ్ళే పోయి తప్పు చేయండి అంటే మనం ఇంకెక్కడ పోతాం. సో ఈవీఎంలని ట్యాంపర్ చేస్తున్నారు అనేటువంటిది కొంతమంది ఆరోపిస్తున్నారు, కానీ ఇట్ ఈస్ నాట్ ఎస్టాబ్లిష్డ్. మనం వి హావ్ గాన్, లెట్ అస్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసి అండి, ఆరోపిస్తారు ఎందుకు, అయింది కాబట్టి చెప్తున్నారు ఫ్యాక్ట్. సో అంటే దట్ ఈస్ డిఫరెంట్ అంటే ఇప్పుడు ఇఫ్ దట్ ఈస్ ద కేసు సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ ఎక్కువ సీట్లు రావాలి జిహెచ్ఎంసీ కూడా, ఎందుకంటే సెంటర్ పర్వ్యూలోనే ఉంటుంది కాబట్టి ఇవన్నీ అంటే ఈవీఎం ఎక్కడైతే చేసినరో అక్కడ అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు మనకు ఒక సిటిజన్గా ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ వాడతారో మనకేం గ్యారంటీ ఉందండి, అంటే ఆ మెషిన్ అని వస్తేనే కదా మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మనకు డౌట్ ఎందుకు, ఎక్కడ చేస్తున్నారు ఎక్కడ చేస్తలేరు, మన బేసిక్ రైట్ యాజ్ అ సిటిజన్ మనకు తెలియాలి. మనకు ఓటు ఎవరికి వేసామని మనకు అప్పటిదే తెలియాలి. అది ఈవీఎంలో పోతుంది, బయట స్లిప్ వస్తుంది, అక్కడ తెలుస్తుంటే నమ్మకం పోయింది మషిన్స్ మీద. మీరు గుజరాత్ కూడా వెళ్ళింటున్నారండి, క్యాంపెయిన్ చేశారా? క్యాంపెయిన్ చేయలేదు, అక్కడ జరిగే క్యాంపెయిన్ చూద్దాము. అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మనం క్యాంపెయిన్ ఒక సిస్టమ్ పెట్టారు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో. అంటే ఇంతకుముందు అంటే ప్రొఫెషనల్గా ఎవరిది వాళ్ళు చేసుకునేవాళ్ళు కదా, పార్టీ పరంగా సరే ఒక మేనిఫెస్టోనే ఉండేది, మిగతా క్యాంపెయిన్ అంతా కొన్ని ఆస్పెక్ట్స్ ఉండేవి, మిగతా ఎంత వ్యక్తిగతంగా ఎవరు వాళ్ళు చేసుకునేది. సో ఈసారి యాజ్ అ యూనిట్గా చేయాలి, ఎందుకంటే ఎవ్రీథింగ్ కొంచెం ప్రొఫెషనల్గా మారుతున్నాయి. ప్రతి క్యాండిడేట్కు మేలు చేయాలి, చేస్తే ప్రతి విధానం కింది నుంచి పై వరకు పకడ్బందీగా చేస్తేనే మన ఓట్ షేర్ ఇంక్రీజ్ అవుతుందనే భావనతో అది జస్ట్ గుజరాత్లో అక్కడ ప్రవేశపెట్టారు. సో అది చూద్దామని వెళ్ళాను నేను. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో పిసిసి అధ్యక్షులు మారుస్తారు అనేటువంటిది కూడా కొంత వినపడుతున్నది. ఎందుకంటే సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో కొంతమంది పనిచేస్తున్నారు ఓల్డ్ గార్డ్స్, వాళ్ళందరినీ కొంత మార్చి కొత్త వాళ్ళని తీసుకొస్తారు అనేటువంటిది కూడా ఉన్నది. బట్ ఉత్తమ్ కుమార్ గారి సీటుగా ఉన్న ఎసరు వచ్చే అవకాశం ఉందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఎంపిక చేసినప్పుడు అంటే ఇది ఇచ్చినప్పుడు సోనియా గాంధీ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆల్సో రాహుల్ గాంధీ గారు కూడా యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ గాట్ ఇన్వాల్వ్డ్ ఈ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి. తను కూడా ఈ అన్నిట్లో కూడా తనది ఐడియాస్ కూడా ఉన్నాయి. సో నేను అనుకుంటున్న సరే ఎవ్రీబడి యాజ్ అ రైట్ ఎట్లా చేయాలని, కానీ సరే మార్పు ఉండకపోవచ్చు అని నేను నమ్ముతున్నాను. రాహుల్ గాంధీ గారు కూడా అందులో చూశారు. సో టిల్ ఎలక్షన్స్ వరకు ఉత్తమ్ కుమార్ గారి సారథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ వెళ్ళే అవకాశం ఉందంటారు. నేను పర్సనల్ అనుకుంటున్నా, విష్ కూడా చేస్తున్నా, మరి ఐఎమ్ థింకింగ్ షుడెంట్ బి ఇది అని అనుకుంటున్నాను. సరే చాలా విషయాలు మాట్లాడారండి, మీ పర్సనల్ విషయాలు, మీ హాబీస్ ఏంటి?
నా పర్సనల్ హాబీ ఇస్ టు డిజైన్ గుడ్ హౌసెస్. ఓకే, అది మై ప్రొఫెషన్ గివ్స్ మీ, నాకు చాలా సాటిస్ఫాక్షన్. స్టిల్ యు ఆర్ పర్సూయింగ్ యువర్ ప్రొఫెషన్? ఈ మధ్య నేను ఐ డూ లాట్ ఆఫ్ ఆల్ ఫర్నాండస్ హాస్పిటల్స్ అని ఉన్నాయి మెటర్నిటీ హైదరాబాద్లో. అవును, అవన్నీ చేస్తాను. V6 కార్పొరేట్ ఆఫీస్ నేనే చేశాను. యూ హ్యావ్ గుడ్ క్లయింటీల్? అంటే నా క్లయింటీల్ గుడ్ క్లయింటీల్ అంటే నేను కొంచెం క్రమంగా తగ్గించుకుంటూ వచ్చిన, ఎందుకంటే ఈ వేరే అన్నిట్లో టైం డివైడ్ ద టైం బిట్వీన్ పాలిటిక్స్. ఒకప్పుడు ఆ రమాడా హోటల్, ఆ చిరెక్ ఒరిజినల్ స్కూల్ నేనే చేసిన. 94లో ఓడిపోయినప్పుడు ఇక మళ్ళీ, అంటే ఓ 3 మంత్స్ గ్యాపే కదా, మళ్ళీ నా వృత్తి నేను కొనసాగించాను. వెరీ లూక్రేటివ్ ప్రొఫెషన్ అనుకుంటా. లూక్రేటివ్ యాజ్ ఫార్ అస్ ఫీజ్ టు ది ఆర్కిటెక్చర్ అనేది డిపెండ్స్ ఆన్ క్లయింట్ టు క్లయింట్. సో అది ఆ ఇబ్బందులు అన్ని ప్రొఫెషన్స్లో ఉంటాయి. బట్ ఎస్, నాకు అది ఇంట్రెస్ట్ కాబట్టి అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాను, ఎప్పుడు కూడా కొనసాగిస్తున్నాను. కానీ ఏమంటే క్లయింట్ ఒకసారి 4-5 ప్రాజెక్ట్స్ చేయలేకపోతా, 2-3 అంటే నా టైం ఎట్లా డివైడ్ చేసినా అట్లా దాన్ని బట్టి తక్కువ చేసిన. బట్ ఐ కంటిన్యూ. నౌ యు ఆర్ అంటే ఆల్మోస్ట్ ఇక 1 ఇయర్లో ఉన్నట్టుంది దాదాపుగా, 1-1.5 ఇయర్ మధ్యలో ఎనీ టైం. కాబట్టి యూఆర్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ కాన్షియన్సీ. మనకు మోర్ లెస్ లేదండి నిజంగా కూడా. ఎస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీటింగ్ పీపుల్ ఎక్కువైంది వచ్చి, కానీ 20 ఏళ్ళ నుంచి అంతే తిరిగినాం. ఓకే, ఎందుకంటే ఇదేదో మీరు అన్నట్టు ఇంతకుముందు ఇంటర్వ్యూలో మనం కాన్షియన్స్ వదిలిపెట్టి దూరం ఉండలేం కదా, నిత్యం ఉన్నాం కాబట్టి. మా ఎంబడి, మా ప్రజలు కూడా నిత్యం మా ఎంబడే ఉన్నారు కాబట్టి. ఏమంటే అప్పుడు ఈ వాట్సాప్లు, ఈ క్విక్ కమ్యూనికేషన్స్ లేకుండే. సో ఇప్పుడు ఇది ఎవరు ఎక్కడ పోయినా నిమిషాల్లో అందరికీ తెలిసిపోతుంది, పోకున్నా తెలిసిపోతుంది, పోతున్నా తెలిసిపోతుంది. ముఖ్యంగా పెళ్ళిళ్ళు ఇలాంటి అన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళాలనుకుంటా. అది ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ నుంచి పోతున్నాం. ఎప్పటి నుంచో ఉంది, అదే కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, బికాజ్ అదొక పెద్ద పార్ట్ మన ఇండియన్ పాలిటిక్స్లో. సోషల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో పాలిటిక్స్లో, ఇది ఇవన్నీ పెళ్ళిళ్ళు ఎమ్మెల్యేగా రావాలి, వచ్చి బ్లెస్ చేయాలి, లేకపోతే పరామర్శించాలి, అన్ని ఇవి మన సొసైటీలో ఒక భాగం కాబట్టి అది నిత్యం ఉంటుంది. మీరు పవర్లో ఉన్నా ఉంటుంది, లేకున్నా ఉంటుంది. సో అవన్నీ చేస్తాను ఉన్నారు. అవును, అది అది చేయకుండా ఎట్లా ఉంటాను. ఓకే అండి, చాలా విషయాలు మీరు పంచుకున్నారు. I'm very glad. Thank you. Thank you very much. Nice talking to you.